ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಶಮೋದಮಸ್ತಪಃಶೌಚಂ ಕ್ಷಾಂತಿರಾರ್ಜವಮೇವ ಚ ಜ್ಞಾನಂ ವಿಜ್ಞಾನಮಾಸ್ತಿಕ್ಯಂ ಬ್ರಹ್ಮಕರ್ಮಸ್ವಭಾವಜಂ. ಬ್ರಹ್ಮ ಅಂದರೆ ಬ್ರಾಹ್ಮಣುಡು, ಬ್ರಾಹ್ಮಣುಡು ಚೇಸೇ ಕರ್ಮ ಅಂದರೆ ಆಕ್ಟಿವಿಟಿ. ಈ ಏ ಕರ್ಮ ಅಯಿನಾ ಎಕ್ಕಡಿ ನಿಂಚು ಪುಡುತ್ತೆ? ಸ್ವಭಾವದ ನಿಂಚು ಪುಡುತ್ತೆ. ಇಪ್ಪುಡು ಕರ್ಮ ಏದೈನಾ ಸ್ವಭಾವದ ನಿಂಚು ಪುಟ್ಟುಕೊಸ್ತುಂದೆ ಕದಾ. ಇಪ್ಪುಡು ಕರ್ಮ ಮನಂ ಮನ ದೃಷ್ಟಿ ಎಲ್ಲ ಉಂಟುಂದಂತೆ ಬಾಹ್ಯಾನ್ನಿ ಚೂಸ್ತಾಂ ಮನಂ. కానీ బాహ్యం అనేది ఆంతరముపై ఆధారపడి ఉంటుంది. అంచేతనే ఆంతరమును శుద్ధి చేయకుండగా బాహ్యాన్ని శుద్ధిగా పెట్టినా ఆ శుద్ధి అది నిలబడేది కాదు. ఇది వైద్యంలో కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. తలపోటు వచ్చింది కాబట్టి మందు ఇస్తాడు, ఆ తలపోటు తగ్గడానికి పెయిన్ కిల్లర్ ఇస్తాడు. ఓకే, తగ్గిపోయింది ఇంకా మళ్ళీ రాలేదు, నో ప్రాబ్లం. రెండో రోజు మళ్ళీ తలపోటు వచ్చింది అనుకోండి, ఇప్పుడు సరే పోనీ ఇంకోసారి పెయిన్ కిల్లర్ వేసుకున్నారు తగ్గిపోయింది. మూడో రోజు మళ్ళీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నాట్ ది పెయిన్ కిల్లర్ ఎనీ మోర్. ఇప్పుడు దాన్ని కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. లోతుగా పరిశీలన ఏదో క్యాట్ స్కానో ఏదో తీస్తారు. తీసి లోపల ఏదో ఉందంటాడు, ఏదో బ్లడ్ క్లాటో ట్యూమరో ఏదో ఉందంటాడు. అలాగే దొరికే ఇవన్నీ, ఈ ట్యూమర్లో అవి దొరికిన వాళ్ళకి అలాగే దొరుకుతున్నాయి. కాబట్టి ఒక బయట ఉండేది ఇట్ ఈజ్ ఓన్లీ ఎ సింప్టమ్ ఆఫ్ సంథింగ్ డీపర్. అలాగే మనిషి ఒక కర్మని చేస్తున్నాడంటే దట్ రిఫ్లెక్ట్స్ ద ఇన్నర్ డిస్పోజిషన్, ఆ లోపల స్వభావం ఎట్లున్నది. అది ఉదాహరణకి ఆర్జవము, ఆర్జవమేవచ ఆర్జవము అన్నది రుజుత్వము, రుజు నుంచి వచ్చింది ఆర్జవము. రుజుత్వం అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే స్ట్రైట్నెస్ అంటారు. ఇంకొంచెం అందరికీ తెలిసి మాట చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని అంటారు. మామూలుగా ఫెయిర్, ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని వర్ణిస్తారు, దాన్నే ఆర్జవం. ఇటువంటి ఆర్జవము మీకు ఎక్కడైనా కనపడితే అది బ్రాహ్మణ లక్షణం, ఆర్జవమే వచ. దీనికి చాలా సరళంగా చెప్పారు, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అని ఓ చోట ఎవరో చెప్పారు. మనస్సులో ఒకటి ఉంటుంది, నోటితో చెప్పేది ఇంకొకటి ఉంటుంది, చేత్తో చేసేది మరొకటి ఉంటుంది. అంతా వంకర. మనస్సులో అనుకున్నది పైకి చెప్పడు, పైకి చెప్పింది చేయడు. సార్ నాకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలంటే తప్పకుండా చేస్తాను అయి అంటాడు, కానీ మనస్సులో వీడు తర్వాత శుద్ధంలో వీడికి అప్పుడే చేసి ఎలా ఏమి హెల్ప్ అని అనుకుంటాడు. నోటితోటి మటుకు తప్పకుండా చేస్తానంటాడు, ఫ్యాక్చువల్గా హెల్ప్ చేయడు, ఇంకేదో చేస్తాడు. సో ఏమైంది చూడండి, మనస్సు వేరే, మాట వేరే, చేత వేరే. ఇది దుష్టుల లక్షణము. మనస్సులో ఏముందో అదే మాటలో చెప్పి అదే చేతలో చూపిస్తే అది ఆర్జవము, అది బ్రాహ్మణ లక్షణము. తెలుగులో సామెత ఒకటి ఉంది, ఆది నిష్ఠురము అంత్య నిష్ఠురము. అంటే ఏమిటి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెయ్యలేక ఆ తర్వాత మనస్సులో కష్టపెట్టుకోవడం కంటే ముందే నా వల్ల కాదండి అని చెప్తేనే, అంటే ఆయన అదరవాడు సాధ దుఃఖిస్తాడు లేకపోతే కష్టపెట్టుకుంటాడు. కొన్ని కష్టపెట్టుకున్నాడు, ఆరంభంలో కష్టపెట్టుకోవడమే మంచిది అంతమునందు కష్టపెట్టుకున్నట కంటే. ఇది డైరెక్ట్గా ఈ ఆర్జవంకి సంబంధించిన విషయం కాదు, అది కానీ సమ్ కనెక్షన్ ఉందేమో నాకు అనిపించింది.
కాబట్టి మనము ఎదరవాళ్ళకి మాట ఇచ్చేప్పుడు కూడా మనము ఇచ్చిన మాటని ఆచరణలో పెట్టగలము అన్నప్పుడే మాట ఇవ్వాల్సి ఉంటుంది. మన మనస్సులో కూడా దీనిని ఆచరణలో పెట్టాలి అనే సంకల్పం ఉన్నప్పుడే మనం ఆ మాట చెప్పాలి, ఆ పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి దృష్టి, అటువంటి స్వభావము, దాని నుంచి పుట్టేటువంటి యాక్టివిటీ, ఇదంతా కూడా బ్రహ్మకర్మ. బ్రహ్మ అంటే సచ్చిదానంద పరబ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని అర్థం. అక్కడ అది బ్రాహ్మణ లక్షణము. కాబట్టి కొంతమంది, చాలామంది లోకంలో ఈ రుజు స్వభావమును కలిగి ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా వంకర టింకరగా ఉంటారు, చాలా కుట్రపూరితముగా, చాలా సహజంగా అసత్యాన్ని పలకడం, చెప్పింది చేయకపోవడం, అలా ఉంటారు. చాలా సహజంగా అసత్యాన్ని పలికేస్తారు, ఏమీ వెనుకాడకుండా అసత్యాన్ని పలికేస్తారు. వాళ్ళ వాళ్ళు వేషం, బ్రాహ్మణ వేషం వేసినప్పటికీ అటువంటి ప్రవృత్తి కనుక మీకు కనపడినట్లయితే అది బ్రాహ్మణ లక్షణము కాదు అని తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం, జ్ఞానం విజ్ఞానం అని ఒక టాపిక్ ఉంది. ఈ జ్ఞానం విజ్ఞానం ఇది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే మీరందరూ పెద్దలు, అనుభవజ్ఞులు, మంచి గంభీరమైన విషయాలని తెలుసుకుంటయందు ఉత్సాహము గలవారు, తెలుసుకునే సామర్థ్యము కూడా మీకు గలదు అని నేను నిశ్చయించుకుని మీకు చెప్తున్నా ఈ ప్రసంగం. లేకపోతే పురాణ కాలక్షేపంలాగా చెప్పేది కాదు ఇది. ఎందుకంటే చెప్తే సమస్యలు ఉదయిస్తాయి. శంకరులు జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషత అనే శ్లోకం, అక్కడ 7వ అధ్యాయానికి జ్ఞాన విజ్ఞాన యోగము అని పేరు. లోకంలో మీకు జ్ఞానము అనే మాట వినపడుతూ ఉంటుంది, లేదా విజ్ఞానము అనే మాట వినపడుతుంది. ఈ రెండు కలిపి వినపడే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. జ్ఞానము విజ్ఞానము కలిపి ఉపయోగిస్తాడు. కలిపి ఉపయోగిస్తాడంటే జ్ఞానము నాలెడ్జ్, విజ్ఞానము నాలెడ్జ్ అని చెప్పకూడదు కదా. జ్ఞానం సవిజ్ఞానం వక్ష్యామి అన్నాడు శ్రీకృష్ణుడు. ఐ విల్ టీచ్ యూ నాలెడ్జ్ టుగెదర్ విత్ నాలెడ్జ్ అని అలా ట్రాన్స్లేట్ చేస్తే ఎలా కుదురుతుంది. కాబట్టి ఆ మొదటి నాలెడ్జ్కి, రెండో విజ్ఞానం, మొదటిది జ్ఞానము రెండవది విజ్ఞానము, ఆ రెండింటికి ఏదో ఒక భేదము, తేడా ఉండాల్సి ఉంటుంది. ఆ తేడా లేకపోయినట్లయితే ఆ ప్రయోగము వ్యర్థ ప్రయోగం అవుతుంది. ఏమిటా తేడా? శంకరులు దీన్ని, నేను చూశాను ఇక్కడ ఏముందని, జ్ఞానం అంటే శాస్త్ర పరిజ్ఞానము, విజ్ఞానం అంటే స్వానుభవము అని రాశారు. ఇప్పుడు మీకు తెలుసున్నది మీరు చెప్పండి, మీరు తెలుసున్నది చెప్పాలి, మీకు ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్ మీకు తెలుసున్నది మీరు చెప్పాలి, మీకు తెలియని మీరు చెప్పొద్దు అని కనుక మీ మీద ఎవరైనా కండిషన్ పెట్టారనుకోండి, అప్పుడు మీరు చెప్పేందుకు ఏం మిగలదు, మీరు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే మనం చెప్పేదంతా కూడా ఎదరవాడు చెప్పింది, అయితే పుస్తకాల్లో చెప్పింది, లేకపోతే ఎప్పుడో కంఠస్థం చేసి బుద్ధిలో పెట్టుకున్నది తీసి చెప్తూ ఉంటాము. అలా కాకుండా అదంతా మనం, అంటే ఏమిటి, మెమొరీ నుంచి స్మృతి బ్రెయిన్ సెల్స్లో మనం డిపాజిట్ చేసి పెట్టుకుంటాం. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసినట్టుగా బ్రెయిన్ సెల్స్లో సమాచారం అంతా డిపాజిట్ చేసి పెట్టుకుంటాం. అది ఎక్కడి నుంచి సంపాదించారు, ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి సంపాదించారు, సమాజం నుంచి సంపాదించి ఉంటారు. సో ఇప్పుడు ఉదాహరణకి నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఏ భాషలో మాట్లాడతానో ఆ భాష యొక్క జ్ఞానము నాకు ఉండాలి, లేకపోతే ఎలా మాట్లాడతాను. ఆ భాష యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, సమాజం నుంచి వచ్చింది, ఇతరుల నుండి నేర్చుకున్నదే కదా అది. అది జ్ఞానం అంటే ఇతరుల నుండి నేర్చుకున్నది జ్ఞానం. అవసరమా కదా? అవసరం అండి. ఎందుకు అవసరం కాదు? ఇప్పుడు మీతో మాట్లాడాలంటే
ఇతరుల నుండి నేర్చుకున్న భాషాజ్ఞానము అవశ్యకము కదా, కాబట్టి అది అవసరం, జ్ఞానం ఉండాలి. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఎవడనో పేపర్ మీద డిజైన్ వేయించటము, మేస్త్రీని పెట్టుకోవడము, ఇలాగ ఎవరినో ఇతరులను మనం సహాయం తీసుకుని కట్టుకుంటాం. అంటే ఇల్లు కట్టుకోవడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం మన దగ్గర లేకపోతే ఆ జ్ఞానం ఉన్నవాళ్ళని మనం వాళ్ళ సహాయం తీసుకుని మనం ఇల్లు కట్టుకుంటాం. అలాగే ఏ పని చేయాలన్నా ఇప్పుడు స్కిల్ అని ఉంటుంది. ఇప్పుడు కారు నడపాలనుకోండి, కారు నడపడం కూడా జ్ఞానమే, జ్ఞానం ఉండాలి. ఇది క్లచ్, ఇది బ్రేకు, ఇది యాక్సిలరేటరు, ఇది స్టీరింగ్ అని ఈ విధమైన జ్ఞానం ఉండాలి, తెలుసు ఉండాలి. అది మీకు ప్రారంభంలో తెలియకపోతే మనం ఇతరులను అడిగి తెలుసుకుంటాం. కాబట్టి మీరు దేన్నైతే జ్ఞానం అంటున్నారో అది ఇతరుల నుండి మనం నేర్చుకున్నది అలా చెప్పచ్చు కదా. ఇతరుల నుండి తెలుసుకుని బుద్ధి యందు నిక్షిప్తము చేసుకున్నది అని చెప్పచ్చు కదా. ఆ ఇతరులు ఇంకో ఇతరుల నుండి నేర్చుకున్నారు అలా చెప్పచ్చు కదా. ఆ రకంగా మనం చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాం ఇతరుల నుండి. ఒకప్పుడు ఇతరులు అంటే మనిషి ఎదురుకుండా వచ్చి మీకు చెప్పకపోవచ్చు, పుస్తకాల నుండి నేర్చుకుంటారు, అది బుద్ధిలో పెట్టుకుంటారు, దాన్ని జ్ఞానము అంటారు. ఓకే, ఇప్పుడు మీరు దేవుడి గురించి మీకు తెలుసున్నది మీకు తెలుసు కదా, చాలా జ్ఞానం ఉంది కదా, దేవుడి గురించి జ్ఞానం ఉంది కదా. దేవుడి గురించి తెలియని వాడు ఎవడు ఉన్నాడు? అందరికీ తెలుసు దేవుడి గురించి. ఈ జ్ఞానం మీరు ఎక్కడి నుంచి సంపాదించారంటారు? ఇతరుల నుండి తెలుసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇతరుల నుండి తెలుసుకుని అంటే వాళ్ళకి తెలిస్తే మీరు వాళ్ళ నుండి తెలుసుకున్నారు, కానీ దేవుడి గురించి జ్ఞానము వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకొకళ్ళ నుంచి తెలుసుకున్నారు. అంటే ఏమైపోయింది అక్కడికి? ఇప్పుడు సైన్స్కి సంబంధించిన జ్ఞానం ఉందనుకోండి, దాన్ని ఇతరుల నుండి తెలుసుకుని మీరు బుద్ధిలో పెట్టుకుని వాడుకుంటున్నారు. భాష శబ్ద ప్రయోగము ఇత్యాదులకు సంబంధించిన జ్ఞానము మీరు ఇతరుల నుండి తెలుసుకుని బుద్ధిలో పెట్టుకుని దాన్ని వినియోగించుకుంటున్నారు. కారు నడపడము, ఇల్లు కట్టడము ఇత్యాది జ్ఞానము, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయటము, జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని ట్రాన్స్పోర్ట్ చేయటము, దాన్ని వాడుకోవడము, ఇదంతా కూడా జ్ఞానం. ఈ జ్ఞానమునంతని మీరు ఇతరుల నుండి నేర్చుకుని తెలుసుకుని మీరు వినియోగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మెకానికల్ లైఫ్, మన భౌతిక జీవనం ఏదైతే కలదో, ఇదంతా కూడా ఇటువంటి ఇతరుల నుండి నేర్చుకున్న జ్ఞానముపై ఆధారపడి ఉన్నది. ఇతరుల నుండి నేర్చుకుని బుద్ధిలో నిక్షిప్తము చేసుకున్న జ్ఞానముపై ఆధారపడి భౌతిక జీవనము నడుస్తూ ఉంటుంది. ఆ జ్ఞానము కొరవడినట్లయితే భౌతిక జీవనము చిందరవందరైపోతుంది. కాబట్టి ఆ జ్ఞానం అవసరం. ఓకే, ఇక మత జీవనం దగ్గరికి రండి. మతం మన జీవితాల్లో మతమునకు ప్రముఖ స్థానము కలదు, అవి సొసైటీస్ని బట్టి ఉంటుంది. ఇండియన్ సొసైటీలో మతము మెయిన్ స్ట్రీమ్ అంటే ప్రధాన జీవన శైలిలో ప్రధాన భాగము మతం. అంచేతనే మనకి ఇక్కడ ఇచ్చి సెలవులన్నీ కూడా మతానికి సంబంధించిన సెలవులు ఉంటాయి. నేషనల్ హాలిడేస్ని ఒకటో రెండో ఉంటాయి, మిగతావన్నీ మతములకు సంబంధించిన సెలవులు ఉంటాయి. మీరు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే ఇన్ని సెలవులు ఉండవు. అక్కడ నేషనల్ హాలిడేస్ ఒకటో రెండో మూడో ఉంటాయి. ఆ నేషనల్ హాలిడేస్ కూడా ఇండిపెండెన్స్ డే, మతానికి సంబంధించి ఓ సెలవు ఉంటుంది, క్రిస్మస్ అలాగేదో ఉంటుంది, అలాగే మిగతావేవో ఉంటాయి. ఇన్ని సెలవులు ఉండవు మతానికి, మనకు ఉన్న సెలవులన్నీ మతానికి సంబంధించినవే. నేషనల్ హాలిడేస్ మహా ఉంటే రెండు ఉంటాయి, రిపబ్లిక్ డే అని స్వాతంత్ర్య దినం అని. మనకే ఉన్నాయి రెండు, మిగతా వాళ్ళకి రెండు ఉండవు. స్వాతంత్ర్య దినమే ఉంటుంది, ఇండిపెండెన్స్ డే ఉంటుంది, కానీ మళ్ళీ రిపబ్లిక్ డే అని వేరే ఉండదు. మనకెందుకు వచ్చిందో అలా వచ్చింది. సెలవులు ఎక్కువ వస్తూ ఆ విదే పాశ్చాత్య దేశాల్లో మతము యొక్క ప్రభావము జీవితముపై తక్కువగా ఉంటుంది. మన జీవితాల్లో మతము యొక్క ప్రభావం చాలా లోతుగా ఉంటుంది.
మనకి రోడ్డు మీద ఉంటాడు దేవుడు. మీరు నడిచి వెళ్తుంటే ఇటు రోడ్డు మధ్యలో దేవుడు ఉంటాడు, రోడ్డు మధ్యలో పూజలు అందేసుకుంటూ ఉంటాడు. ఈ దుమ్ముతో పాటుగా, ఈ పెట్రోల్ పొగలతో పాటుగా పూజలు కూడా పూజ చేసుకుని చేసే పూజారి గారు ముఖానికి ఏదైనా పెట్టుకుని చేయాల్సి ఉంటుంది, చేయించే భక్తుడు కూడా ముఖానికి పెట్టుకుని చేయాల్సి ఉంటుంది, లేకపోతే లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రోడ్డు మధ్యలో సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి రోడ్డు మధ్యలో మరి దేవుడు ఉంటే అక్కడ పొల్యూషన్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే, దేవుడు అంత లోతుగా మన జీవితాలని ప్రభావితం చేస్తూ ఉంటాడు. తర్వాత సమాజంలో ఉండే పేర్లు అన్నీ దేవుడికి సంబంధించిన పేర్లే ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ్. మతము అనేది మన జీవితంలో ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. ఈ మతము అన్నది కూడా జ్ఞానమే కదా, మీరు తెలిసి పాటిస్తారు కదా, అది కూడా జ్ఞానమే. కానీ అది ఎటువంటి జ్ఞానం? అది అక్కడ జ్ఞానము అంటే ఏమొచ్చింది, మీరు ఇతరుల విశ్వాసాన్ని అందిపుచ్చుకుని నమ్మకం బిలీఫ్ దాన్ని జ్ఞానము అని ముద్దు పేరు పెట్టుకుని దాన్ని బ్రెయిన్ సెల్స్లో నిక్షిప్తం చేసుకుని దాని బేసిస్ మీద మీరు మతాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు, పూజలు పారాయణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో మీరు ఇది జ్ఞానం, అది అన్నీ తెలుసున్నవాడిని జ్ఞాని అంటారు. జ్ఞానం ఆయనకి జ్ఞానం ఉన్నది, అది తక్కువ ఉంటే తక్కువ ఉంది, ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ జ్ఞానశబ్దము చేత మనం దేన్ని చెప్తున్నాము, ఒక విశ్వాసాన్ని కూడా జ్ఞానశబ్దంతో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. మత విశ్వాసములన్నీ కూడా జ్ఞానశబ్దము చేతనే వ్యవహరించబడుతూ ఉన్నాయి. అంటే భౌతిక జీవనానికి ఆవశ్యకమైన ఆ సమాచారం అంతా కూడా జ్ఞానముగా పరిగణింపబడుతోంది. మత జీవనానికి ఆవశ్యకమైన విశ్వాసములు, సంప్రదాయములు, ట్రెడిషన్ అని అంటారు, ఇవన్నీ కూడా జ్ఞానముగా పరిగణింపబడుతూ ఉన్నాయి. అవి కూడా ఇతరుల నుండి తెలుసుకున్నవి, లేకపోతే ఇతర పుస్తకముల నుండి చదివి తెలుసుకున్నవి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను అప్పుడప్పుడు ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు నేను శివుణ్ణి ఎందుకు పూజిస్తున్నాను? మా నాన్నగారు శివుణ్ణి పూజించారు కాబట్టి, మా తాతగారు శివుణ్ణి పూజించారు కాబట్టి నేను పూజిస్తున్నాను. పైగా నేను పూజించకపోతే వాళ్ళు కోప్పడతారు, కేకలేస్తారు కూడా. అందుకోసం నేను చిన్నప్పుడు శివుణ్ణి పూజించేవాడిని. ఎందుకని? శివుణ్ణి పూజించలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ అడ్మానిష్ యూ, దే విల్ మిమ్మల్ని కూకలేస్తారు. తర్వాత మీ ఇంట్లో మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది, మీరున్న కమ్యూనిటీలో మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అలా కాకుండా మీరు ముఖాన్ని కొంచెం గట్టిగా, విభూతి గట్టిగా పెట్టుకుని చక్కగా ఓ పంచో ఏదో కట్టేసి మీరు శివుణ్ణి పూజించేశారనుకోండి, మీ కుటుంబంలో మీ సమాజంలో మీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆ విధంగా ఒక విశ్వాసాన్ని అందిపుచ్చుకుని దాన్ని జ్ఞానమని పేరు పెట్టుకుని మీరు మత జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ మాట కరెక్టేనా? అయితే నేను ఇలా మాట్లాడేస్తుంటే మీ మనస్సుకు కష్టం అనిపిస్తుందా? లేదు కదా, ఒకప్పుడు అలా కూడా అవుతుందా. ఒక ఆయన నాకు నా దగ్గరికి సలహాకు వచ్చాడు, ఏవో సిద్ధులు వీటి గురించి సలహాకు వచ్చాడు, ఇలాంటి మాటలన్నీ కట్టిపెట్టి వెళ్ళి చక్కగా ఉద్యోగం బాగా చేసుకో అని సలహా చెప్పి పంపించా. నా స్వభావం అలా ఉంటుంది, అందుకోసం చెప్తాను. కాబట్టి ఇది జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నాను. జ్ఞానం అంటే కాబట్టి భౌతిక జీవనానికి సంబంధించినటువంటి సమాచారం అత్యావశ్యకమే, మత జీవనం కూడా ఆవశ్యకమే. మతంలో ప్రవేశించడానికి కూడా, మతము కూడా అది ఒక నిచ్చెన వంటిది. ఆ నిచ్చెన మెట్లని జాగ్రత్తగా ఎక్కినట్లయితే మీరు ఆ పై ప్రసాదానికి చేరుకుని అక్కడ విశాలమైన ఆకాశము, అక్కడ సత్యమును మీరు దర్శించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మత జీవనం కూడా ఆవశ్యకమే, దాన్ని పాటించాలి. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, మత జీవనమునకు పునాది విశ్వాసము, దానికే జ్ఞానం అని మనం పేరు పెట్టుకున్నాము అనే మాటను మీరు గుర్తించకపోతే ఏమైపోతుందో తెలుసిన, అది జ్ఞానం అనే పేరుతో చలామణి అయిపోతూ ఉంటుంది. మన దగ్గర జ్ఞానం ఉన్నది అని అనేసుకుంటాం మనం. ఊళ్ళో వాళ్ళు కూడా మనం జ్ఞానము గలవాళ్ళము అని మనకి కితాబు ఇస్తారు. దాంతో మనం ఒక రకమైనటువంటి ఉపేక్షాభావంలో పడిపోతాం, కంప్లాసెన్సీ అంటారు. దానికంటే పై లెవెల్ విజ్ఞానము అని ఒకటి ఉన్నది, అది మనం తెలుసుకోవాలి, అది మన దగ్గర లేదు
అనేటువంటి ఆ ధోరణి లేకుండా మనిషి మన దగ్గర జ్ఞానం అంతా ఉన్నది అనే పొరపాటులో పడిపోతాడు. అర్థమైందండి మీకు? కాబట్టి జ్ఞానం ఉంటే చాలదు, జ్ఞానంతో పాటుగా విజ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం కంటే పైది విజ్ఞానం, జ్ఞానం కంటే పైది విజ్ఞానం. ఇది ఎలాగంటే పుస్తకంలో మీరు ఉప్మా ఎలా చేయాలో రాసి పెడతాడు వాడు, కుక్ బుక్ అంటారు. కుక్ బుక్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఒక కుక్ బుక్ కొనుక్కుని దాంట్లో ఉప్మా ఎలా చేయాలి, అయితే గారెలు పిండి వంట ఎలా చేయాలి అని ఒక పెద్ద హెడింగ్ పెట్టి మంచి గ్లాసీ పేపర్స్ పెట్టి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చి తర్వాత బొమ్మలు అవి వేసి హైలైట్ చేసి వాడు చక్కగా అన్నీ రాసి పెడతాడు. అదంతా మీరు చదువుతారు. కొంత మనం మతంలో ఏం చేస్తామంటే చదవడమే కాదు కంఠస్థం పెట్టేస్తాం, కంఠతం పెట్టేస్తాం. ఇప్పుడు గారెల పిండి వంట చదువుతారు, సత్యనారాయణ వ్రతాన్ని కంఠస్థం చేసేస్తారు. ఇంకా మళ్ళీ పుస్తకం చూడక్కర్లేకుండా ఈ మూలం జామూల దాకా వల్లించేసి పెడతారు. వంట చేసేప్పుడు పుస్తకం చూసి వంట చేయొచ్చు, వ్రతం చేసేప్పుడు ప్రతి స్టెప్లోనూ పుస్తకం చూసి ఏం చేస్తాడు అనేది కంఠస్థం చేసి పెట్టేసుకుంటాడు. అలాగే మీరు కుక్ బుక్లో ఒక పేజీ గారెల పిండి వంట అనే రెండు పేజీల వ్యాసం ఉంటుంది, అదంతా ఆ వివరాలన్నీ కంఠస్థం చేసి పెట్టేశారనుకోండి, మీరు అలా చేసేయచ్చు. ఏముంది, కంఠస్థం చేసే ప్రతి దేన్నైనా కంఠస్థం చేసేయచ్చు. అప్పుడు మీకు జ్ఞానము ఉన్నది. కానీ పొయ్యి వెలిగించి చేయి కాల్చుకోకుండా మీరు ఉప్మా చేయగలరా, ఎప్పుడైనా చేశారా? చేసాం. ఎన్నిసార్లు చేశారు? 2 సార్లు చేశాం. అంటే మీ జ్ఞానం ఇంకా పరిపక్వతకి రాలేదు. చేయి కాల్చుకున్నారా? కాల్చుకున్నాం, ఇదే పట్టి అదే. మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా నా వల్ల కాదు. అంటే ఏమైంది, జ్ఞానం ఉంది కానీ విజ్ఞానము లేదు. గమనించారా? ఆ సంగతిని గుర్తించాలి మనిషి. నా దగ్గర జ్ఞానం ఉన్నదే కానీ విజ్ఞానము లేదు. ఇప్పుడు మీరు దేవుడికి అప్లై చేయండి దీన్ని. దేవుడికి సంబంధించిన జ్ఞానాన్ని మీరు సంపాదించి పెట్టారే కానీ విజ్ఞానం లేదు. చాలా చిత్రమైన విషయం. మీరు శివాలయం దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ శివుడికి సంబంధించిన జ్ఞానము గల పండితుడు కూర్చుని ఉన్నాడు అనుకోండి, అనుకోండి, అలాగే దొరకదు సాధారణంగా, అనుకోండి. ఆయనకున్నది శివునికి సంబంధించిన జ్ఞానమే తప్ప విజ్ఞానము కాదు. అక్కడ జ్ఞానము అంటే విశ్వాసము. కుక్ బుక్ కంఠస్థం చేసి పెట్టింది ఓ అమ్మగారు, ఉప్మా చేయడం మాత్రం చేత కాదు. ఆవిడకి ఉన్నది కుక్ బుక్ కుకింగ్కి సంబంధించిన జ్ఞానము, భౌతిక జ్ఞానము ఉన్నదే తప్ప అనుభవము లేదు. మన పూర్వం వాళ్ళు అక్షరాలు రాకపోయినా ఉప్మా చాలా బాగా తయారు చేసేవారు. కుక్ బుక్ అనేది ఒకటి ఉంటుందని కూడా పాపం వాళ్ళు ఎరగకుండగానే ఉప్మా మాత్రం బాగా తయారు చేసి పెట్టేవారు. కాబట్టి ఈ తేడా ఒకటి ఉన్నది. ఈ తేడాన్ని మీరు గమనించాలి. ఈ తేడాన్ని గమనించరు. ఇప్పుడు సైన్స్ చదువుకునే ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆయన నాకున్నది జ్ఞానము, దీనితోటి నా భౌతిక జీవనము చాలా చక్కగా నడుస్తుంది అని సంతోషపడిపోతాడు తప్ప నాకు విజ్ఞానము లేదు, నేను ఎవరు, నా స్వరూపమేమి, ఈ జగత్తు యొక్క పరిస్థితి ఇలా ఏమిటి, ఇలా ఎందుకు ఉన్నది, సుఖ దుఃఖములు ఇలా ఎందుకున్నాయి, ప్రతి మానవుడు సుఖము కొరకు విశ్వ ప్రయత్నం చేస్తూ అంతిమంగా దుఃఖాన్ని ఎందుకు మూటగట్టుకుంటున్నాడు, మానవీయ సంబంధాలలో మనం ప్రేమతో మొదలుపెట్టి కలహంలోకి ఎందుకు పోతున్నాము, ఇంతటి టెన్షన్లో ఎందుకు పడుతున్నాము, డబ్బు సంపాదించి కూడా సుఖాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నాము, భోగాలన్నీ ఉండి కూడా ఒక అసహనము, ఒక అశాంతి, ఒక దుఃఖము, ఓ బెంగ, ఒక ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, వీటితోటి మనం సతమతం అవడానికి కారణమేమిటి, ఇవి ఈ ఇంజనీర్కి తెలియవు. భౌతిక జ్ఞానం ఉందే తప్ప జీవితం యొక్క జ్ఞానము ఆయనకి లేదు. దాన్ని విజ్ఞానము అంటారు. ఆ విజ్ఞానం ఆయనకి లేదు. ఆయన తెలుసుకోవాలి, ఏమని, నేను ఇంజనీరింగ్లో పిహెచ్డి చేసినా, జ్ఞానంలో నేను ఉన్నత స్థాయికి వెళ్ళినా, విజ్ఞానంలో నేను అట్టడుగును ఉన్నాను అని అతను తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సినవి 2, 3, 4 ఉంటాయి.
ఒకటి, నేను జ్ఞానంలో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళినా విజ్ఞానము జీవితమునకు సంబంధించిన మౌలిక సత్యములు ఏవైతే గలవో అవి నాకు తెలియకుండగానే మిగిలిపోయినాయి, ఈ విజ్ఞానము నాకు కొరబడినది అని అతను తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడే విజ్ఞానము యొక్క తలుపులు తెరుచుకుంటున్నాయన్నమాట. అంటే తనకు తెలియలేదని తెలియడమే అప్పుడే విజ్ఞానంలోకి వచ్చేసాడు. ఎందుకంటే నాకు ఇది తెలిసింది తప్ప జీవితము గురించి తెలియలేదు అనేటువంటి ఒక గుర్తింపు ఉన్నదే, అది చాలా గొప్ప విజ్ఞానం. అది లోకంలో చాలామందికి ఆ విజ్ఞానం ఉండదు. ఆ విజ్ఞానం ఎంత గొప్పదంటే వాడిని జ్ఞాన మార్గంలో చాలా విజ్ఞాన మార్గంలో చాలా ముందుకు తీసుకుపోయేటువంటిది. అదొకటి గుర్తించాలి. రెండు, ఈ భౌతిక జ్ఞానము విజ్ఞానమునకు అంటే జీవితము యొక్క రహస్యమును తెలుసుకొనుటకు సహకరించేది కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉపేక్ష చేసినట్లయితే జీవితము వ్యర్థమవుతుంది. మూడు, మనం కనుక అజాగ్రత్తగా అసావధానంగా ఉన్నట్లయితే ఈ భౌతిక జ్ఞానము విజ్ఞానమునకు అడ్డు కూడా పడే అవకాశము గలదు అని తెలుసుకోవాల్సి ఉంది. అంటే ఏమిటనమాట, ది నాలెడ్జ్, ది మెకానికల్ నాలెడ్జ్ ఆర్ ది మెటీరియల్ నాలెడ్జ్ కెన్ బికమ్ ఎన్ ఆబ్స్టకిల్ టు దట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లైఫ్. ఆ విజ్ఞానానికి ఇది ఆబ్స్టకిల్ కావచ్చు. అవన్నీ అతను తెలుసుకుని ఉండాలి. ఇక మతపరమైన జ్ఞానంలోకి రండి. మీరు ఎంతవరకు అయితే ఏదో ఒక విశ్వాసాన్ని పట్టుకుని విశ్వాసాన్నే జ్ఞానముగా మీరు దానికి ముద్దు పేరు పెట్టుకుని మనం జ్ఞానంలో ఉన్నాము అనే నిశ్చయంలో ఉండిపోతారో, మీకు విజ్ఞానము గురించి అసలు తెలియకపోవడం అలర్ట్ పెట్టి తెలుసుకునే ఛాన్స్ కూడా ఉండదు. తర్వాత ఏది జ్ఞానమని మీరు అనుకుంటున్నారో అది విజ్ఞానానికి ప్రతిబంధకమగును. ఎంతటి ప్రతిబంధకం అంటే, మేము భాష్యాల్లో శంకర భాష్యంలోనూ అక్కడ మీమాంసకుల యొక్క పూర్వపక్షాలు చూస్తూ ఉంటాం. మీమాంసకుల ఒకనొక పూర్వపక్షం ఏమిటో తెలుసిన, ఏమిటయా జ్ఞానం జ్ఞానం అంటాం, ఏం కర్మ మేము చేస్తున్నాము కదా, కర్మను మించిన జ్ఞానం ఏమున్నది, ఈ కర్మను మేము చేస్తున్నామంటే తెలిసి చేస్తున్నాము, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ని ఏ విధంగా చేయాలి అని తెలుసుకుని వేదాన్ని వల్లించి బ్రాహ్మణములను కల్పసూత్రములను వల్లించి అర్థం తెలుసుకుని ఆ క్రమాన్నంతని కూడా బుద్ధి ఎందుకు పెట్టుకుని మేము చేస్తున్నాం కదా, ఇది జ్ఞానం కాదా, ఇది కాకుండా వేరే ఇంకో జ్ఞానం ఉన్నదంటావా, ఆ జ్ఞానానికి జ్ఞానం దీనికంటే అది గొప్పదా, పైగా ఇది దానికి అడ్డని కూడా అంటావు అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏమిటంటే, అవును నీ యొక్క కర్మ యొక్క జ్ఞానం ఏదైతే కలదో అది కాదు మేము మాట్లాడుతున్న జ్ఞానం. నీకు కర్మ గురించి అంతా తెలుసు, కానీ నీ స్వరూపం గురించి నీకేమీ తెలియదు. పైగా నీకు తెలుసున్న ఈ కర్మజ్ఞానము నీ స్వరూపం యొక్క విజ్ఞానమునకు ఆటంకము కూడా, నువ్వు జాగ్రత్త పడు అని భాష్యకారులు అనేక పర్యాయములు సిద్ధాంతములు చెప్తూ ఉంటారు. ఒకసారి కాదు అనేక పర్యాయములు మనం చూస్తాం, గీతా భాష్యంలో ఇదంతా చూస్తాం. కాబట్టి మీరు, నేను మీకు మనవి చేస్తున్నాను, ఆలోచించండి. ఏవో కొన్ని నమ్మకాలని పట్టుకుని నేను మా అమ్మగారిని అడిగాను కృష్ణాష్టమి, ఆమె ఉపవాసం ఉన్నారు, నేను ఉండేవాడిని, ఆమెను చూసి నేను ఉన్నాను. ఓసారి నేను అడిగాను, ఎందుకమ్మా కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఎందుకని, ఏమోనా నాకేం తెలుసురా పెద్దవాళ్ళు ఉండేవారు నేను ఉంటున్నాను అన్నారు. కేవలము విశ్వాసం, ఆ విశ్వాసానికి బేసిస్ హేతు ఏమిటంటే, దాన్ని నా తండ్రి గారు నమ్మారు, నా తాతగారు నమ్మారు, మా ఇంట్లో వాళ్ళందరూ నమ్మారు. ఒకటి, దాన్ని నమ్మినట్లయితే వాళ్ళందరి దృష్టిలో నేను మంచివాడిగా రెస్పెక్టబుల్గా ఉంటాను. రెండవది, దాన్ని నమ్మకపోతే ఇంట్లో వాళ్ళు కూకలేసి అల్లరి చేసి గడబిడ చేస్తారు. మూడవది, మీకు తెలుసో తెలియకో ఈ మూడు కారణాలతోటి మీరు ఒక విశ్వాసాన్ని స్వీకరించి దాన్నే జ్ఞానముగా స్వీకరిస్తున్నారు. అది దానికి జ్ఞానం అని మీరు పేరు పెట్టండి, నేను కాదన్నా. విశ్వాసము జ్ఞానముగా చలామణి అవుతుంది. ఇప్పుడు శివుడు గురించి మీకున్నది విశ్వాసమేగా, దానికే జ్ఞానమని మీరు పేరు పెట్టుకున్నారు.
మరొకడు విష్ణువు గురించి ఉన్నది విశ్వాసమేగా, దానికే జ్ఞానం అని ఆయన పేరు పెట్టుకున్నారు. ఒక ఆయన లోకములు వాటి స్వరూపము అని ఇంతలావు పుస్తకం ఒకటి రాశారు, నాకు ఇచ్చారు ఆ పుస్తకం మీరు చదవండి అని. దాంట్లో వెర్టికల్ మోడల్, ఇది భూలోకము, దీనిపైన ఈ లోకం ఉంటుంది, ఆ లోకంలో యక్షులు గంధర్వులు కిన్నరులు అప్సరసులు ఉంటారు. అమ్మో ఈయనకి ఎంత గొప్ప విషయాలు తెలుసో, ఎవరికి తెలుసు ఆ సంగతులు. ఆ పైన ఇంకో లోకం ఉంటుంది, అక్కడ ఇంద్రుడు శచీదేవి బృహస్పతి ఇంకా ఎవరో అగ్ని ఇంద్రుడు వరుణుడు మొదలైనటువంటి దేవతలు ఉంటారు, అగ్నిష్టోమం చేసినటువంటి విద్వాంసులు కూడా అక్కడే ఉంటారు అని దాని గురించి అన్ని వివరాలు. అక్కడ రంభాప్సరసలు ఊర్వశి మొదలైన అప్సరసలు అక్కడే నివాసం చేస్తారు. అయ్యి బాబు ఈయనకి ఎన్ని సంగతులు తెలుసో అని మొత్తం అంతా మొత్తం ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఇంతలావు పుస్తకం. అది దాన్ని విశ్వాసం అంటే బాగుంటుందా జ్ఞానం అంటే బాగుంటుందా? అదంతా విశ్వాసం. ఆయనకి ఇంకొకటి చెప్పాడు, ఆ ఇంకొకటికి మరొకటి చెప్పాడు. ది ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడెవడో మనకు తెలియదు, ఒకప్పుడు తెలియచ్చు కూడా, అది కూడా తెలియదు, పేరు తెలుస్తుంది. పేరు తెలిస్తే మీకేం తెలిసినట్టు, వామదేవుడు మీకేం తెలిసినట్టు, మేనత్త కొడుకైతే కాదు కదా. ఒక ఆయన అన్నారు వ్యాసుడు చెప్పాడండి అని, నేను పరిహాసం కోసం అన్నాను, ఏమిటండి వ్యాసుడు మీ మేనమావ గారా మీ మేనత్త భర్త ఏమిటని అడిగాను. అంటే ఏమిటి వ్యాసుడి గురించి అంత మాట అంటారు ఏమిటి మీరు అన్నాడు. పోలేడు బాబు క్షమించండి ఏమనుకోకండి అన్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు ఏదో నేను అన్నమాటని ఆయన నిజం చేస్తున్నాడు. నేను మేనత్త కొడుక ఏమిటా అని నేనంటే అవునన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఊరికే వ్యాసుడు అనేది పేరు, వ్యాసుడు ఒకడు కాదు. శివపురాణం ప్రకారం 28 వ్యాసులు ఉన్నారు. నువ్వు ఏ వ్యాసుడు గురించి మాట్లాడుతున్నావు? బ్రహ్మసూత్రాలు రాసిన వ్యాసుడు వేరు, పురాణాలన్నీ ఒకే వ్యాసుడు రాయలేదు, వేరువేరు వ్యాసులు రాశారు. బ్రహ్మవైవర్త పురాణం 9వ శతాబ్దంలో బెంగాల్లో ఒక ఆయన రాశాడు, ఆయనే వ్యాసుడు. దానికి కాళికా పురాణం 150 క్రితం ఉత్తరప్రదేశ్లో ఓ సజ్జనుడు రాసినాడు, దానికి ఆయనే వ్యాసుడు. కాబట్టి వ్యాసుడని నేను మేనత్త కొడుకంటే నీకెందుకయ్యా, నీకెందుకు దీంట్లో కష్టపడు, నీ నిజంగా మేనత్త కొడుకా ఏమి? కాబట్టి విశ్వాసము సంప్రదాయము అని ఏదైతే సమాజంలో చలామణి ఉన్నాయో అవన్నీ జ్ఞానముగా పరిగణింపబడుతున్నాయి. ఈ పాయింట్ తెలిసింది కదండి. అయితే ఈ జ్ఞానము అవసరమా కాదా? నేను అవసరం కాదంటలేదు, పెట్టుకోండి మీరు, కానీ ఒక జాగ్రత్త మాత్రం మీరు పడక తప్పదు. మీరు ఒక జాగరూకతను తీసుకోకపోతే ఆ పైన విజ్ఞానం అనేది ఒకటి ఉన్నదనేది మిస్ అయిపోతారు. ఈ విశ్వాసములన్నీ కూడా భగవంతుణ్ణి వివిధ రూపాలలో వివిధ కాలములయందు వివిధ దేశములయందు వివిధ సంస్కృతులకు చెందిన వివిధ జన సమూహములు ఒకే భగవంతుణ్ణి వివిధ రూపములలో ఆరాధించినారే తప్ప, అవి ఆరాధన కోసం పెట్టుకున్న రూపములే తప్ప అది భగవంతుని యొక్క యథార్థ స్వరూపము కాదు. అవి రూపములే కానీ స్వరూపము కాదు. అయితే ఆ స్వరూపాన్ని తెలియడం ఎలాగా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ రూపముల యొక్క విశ్వాసము, ఇది విశ్వాసము, ఇది స్వరూపము కాదు అని దాన్ని ఒకంత ప్రక్కన పెట్టి మీరు ఓపెన్ మైండ్తో ఆ స్వరూపాన్ని అన్వేషించే ఆ స్పేస్ మీకు ఉన్నట్లయితే మీకు విజ్ఞానము మీ స్వంతమవుతుంది. మీకు ఆ స్పేస్ లేదనుకోండి, ఈ విశ్వాసములే సర్వము అని దాన్నే పట్టు కూర్చున్నారనుకోండి, మీకు విజ్ఞానం అనేది దొరకదు, మీరు ఆ జ్ఞానంతో సంతోషపడిపోవాల్సి ఉంటుంది. అంచేతే లోకంలో కేవలం భౌతిక జీవనం చేసేవాళ్ళు భౌతిక జ్ఞానమే సర్వస్వము అనుకుని విజ్ఞానం నుండి వంచితులై సంసార బద్ధులై ఉంటారు. కర్మ మతము వైదికమైన జీవితము గడిపేవాళ్ళు వాళ్ళు చేసే పూజలు వాళ్ళ విశ్వాసములు నమ్మకములు సంప్రదాయములు వాటికే జ్ఞానం అని పేరు పెట్టుకుని అదే దేవుడని
ఆ విధంగానే స్వీకరించి మేము కృతార్థులమైపోయామని తమకి తాము నచ్చజెప్పుకునే ప్రయత్నం చేస్తూ మానవ జీవితం యొక్క యథార్థ స్వరూపాన్ని అరయకుండానే, దేవుడి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోకుండానే దాంట్లోనే జీవితాన్ని సాధించేస్తున్నారు. అంటే ఏమైపోయింది ఇప్పుడు? ఏది భౌతిక జ్ఞానమో, ఏది మతపరమైన జ్ఞానమో, అది ఒక రకంగా అజ్ఞానంగా పరిణమించిందని చెప్పక తప్పదు. గమనించారా మీరు? ఇంకొక మానవ జీవితాన్ని పరిశీలించే సందర్భంలో ఇంకొక లెవెల్ ఉన్నది, దాన్ని కూడా మీరు గమనించాలి. నేను చూశాను చాలా. వేదాంతం చదువుకుందుకు వస్తాను, వేదాంతాన్ని చదువుతాను. ఇప్పుడు ఒకడు శివపురాణం చదువుతున్నాడు, ఇంకొకడు వేదాంతాన్ని చదువుతున్నాడు. శివపురాణం కేవలము విశ్వాసానికి సంబంధించిన విషయం, వేదాంతము విశ్వాసమునకు చెందినదా అనుభవమునకు చెందినదా? అనుభవానికి చెందినది. అంటే అది విజ్ఞానము. వేదాంతము విజ్ఞానము, శివపురాణము జ్ఞానము, కేవల విశ్వాసము. ఈ వేదాంతాన్ని కూడా నువ్వు శివపురాణం చదివినట్టుగా చదివావనుకో, అప్పుడు ఏమైంది? మళ్ళీ అది కూడా జ్ఞానం లెవెల్లో పడిపోయింది. అంచేత వేదాంతాన్ని కూడా ఒక విశ్వాసంగా మార్చేసుకుని కేవలము ఆ డెఫినేషన్సు, ఆ పడికట్టు పదములు, టెర్మినాలజీ, దాన్నంతని బుద్ధిలో చొప్పించుకుని వేదాంత గ్రంథాలను పారాయణం చేసుకుంటూ ఓ శంకరాచార్య విగ్రహం ఒకటి పెట్టి దానికేమో అభిషేకాలు చేస్తూ, శంకరాచార్యులకు కూడా చందనము యజ్ఞోపవీతము ఇత్యాదులను సమర్పిస్తూ, వీళ్ళు తెలివితేటలలో ఉంటాయి, విజ్ఞానము జోలికి పోకుండా, జీవితానుభవంతో సంబంధం లేకుండా ఆ భాష్యములను, ఉపనిషత్తులను, గీతను ఒక విశ్వాసం లెవెల్లోకి దాన్ని కన్వర్ట్ చేసేసుకుని కూర్చుంటే అక్కడ వాళ్ళు వేదాంత పండితులుగా చలామణి అయితే అవ్వచ్చేమో, కానీ వేదాంత అనుభవం గలవారు మాత్రము కాదు. దీన్ని శంకరులు చోట ఖండించారు. పూర్వ క్షేత్రజ్ఞ భాష్యంలో పూర్వపక్షం వస్తుంది. ఏమని, ఏమయ్యా క్షేత్రము దేహము ఆత్మ కాదని నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు, కానీ వేదాంతం చదువుకున్న వాళ్ళు కూడా దేహమే ఆత్మనే భ్రమలో ఉన్నట్టు కనపడుతున్నారు, వాళ్ళు పండితులు కదా మరి అని పూర్వపక్షం. దాని మీద ఆయన సిద్ధాంతం ఏంటంటే వెటకారంగా, తేషాం పాండిత్యం క్షేత్రే ఆత్మదర్శనం, దేహమును ఆత్మగా తెలు అని భ్రమపడుటే వాళ్ళ పాండిత్యము, అంతకంటే వాళ్ళ పాండిత్యం మరొకటి లేదు అని, ఏదైతే వాళ్ళ పాండిత్యం అనుకుంటున్నారో అది కేవలము అజ్ఞానం మాత్రమే అని దాన్ని కూడా కొట్టి పారేశారు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఉపనిషత్తులను గీతను కంఠస్థం చేసేసి, చదివేసి, పారాయణ చేసేసి, ఉపన్యాసాలు చెప్పేసి, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించేసినంత మాత్రాన అది ఆత్మసాక్షాత్కారానికి దారి తీయదు. ఇఫ్ ఎనీ, అది కూడా విజ్ఞానమునకు అడ్డుపడే అవకాశము ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఉంటే సరిపడదు. జ్ఞానము కంటే పైకి విజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. మైండ్ జ్ఞానము యొక్క భారము కింద నలిగిపోకుండా చూసుకోవాలి. మైండ్లో ఉన్న భౌతిక విజ్ఞానాన్ని పక్కన పెట్టి, మీ విశ్వాసాలను పక్కన పెట్టి, మీరు భగవద్గీతను, ఉపనిషత్తులను జీవితమునకు అన్వయించి ఓపెన్ మైండ్తో పరిశీలించి మీరు జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని విజ్ఞానము అంటారు. ఇప్పుడు గీతా క్లాస్కి వచ్చారనుకోండి, మీకు మంచి మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక సైన్స్ సబ్జెక్ట్లో కానీ, లేకపోతే ఫైనాన్స్లో కానీ మీకు గొప్ప విజ్ఞానము, గొప్ప జ్ఞానము ఉండి ఉంటుంది. దాన్ని మీరు పక్కన పెట్టి గీతా క్లాస్లో కూర్చోవలసి ఉంటుంది. ఆ పని మీరు చేయగలుగుతారా? అది అదొక బరువు. ఆ బరువును పక్కన పెట్టి కూర్చోగలుగుతారా? ఇప్పుడు గీతా క్లాస్కి వచ్చారనుకోండి, బుధాన్ని సంచి వేసుకుని వస్తారు. ఆ సంచి బరువు బుధాన్ని లాగుతూ ఉంటుంది. క్లాస్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? ఆ బరువును తీసి ఏం చేస్తారు? పక్కన పెడతారు.
అలాగే మీ డిగ్రీలు, మీ మీ జ్ఞానము, మీ పాండిత్యము దీని అంతని పక్కన పెట్టి క్లాసులో కూర్చోగలుగుతారా, అయితే అదంతా అట్టి పెట్టుకునే క్లాసులో కూర్చుంటారా? నెంబర్ వన్. నెంబర్ టూ, మీకు మతము సంబంధించిన జ్ఞానము చాలా ఉండుంటుంది. మీ విష్ణు సహస్రనామం ఈ మూల నుంచి ఆ మూల దాకా గడ గడ గడగడ మంచినీళ్ళు తాగిన తప్పు చెప్పగలిగి ఉంటారు. మీరు లలితా సహస్రనామం మీకు మరమరాలతో సమానం అంత గట్టిగా మీరు వల్లించుంటారు. మీకు శివుడు గురించి మీకు తెలియడం లేదు. శివుడు, ఆయనకు భార్యలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఏ పిల్లలు ఎప్పుడు ఏ ఏ నక్షత్రంలో పుట్టారుతో సహా, వాళ్ళ జాతకాలతో సహా మీకు అన్నీ తెలుసు. ఇంకా విష్ణువు గురించి అయితే మీకున్న జ్ఞానం ఇంత అంతా కాదు. ఆయన ఎప్పుడు ఏ భార్య దగ్గర ఉంటాడు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు, ఏమిటి సమాచారం, ఎవళ్ళ దగ్గర ఏ ఏ వేషాలు వేస్తాడు, అన్నీ మీకు తెలుసు. మీరు ఇంత మహావిద్వాంసులు మీరే కానీ ప్రపంచంలో ఎవరు లేరు. ఈ జ్ఞానం అంతా పట్టుకుని మీరు గీత క్లాస్కి వచ్చేసారు, దాన్ని అంతని పక్కన పెట్టగలరా? పక్కన పెట్టి ఒక ఫ్రెష్ మైండ్ తోటి దేవుడు అనగానేమి, ఆత్మ అనగానేమి, నాకు దేవుడికి మధ్యన ఉన్న సంబంధం ఎట్టిది, నాకు ఇతర మానవులకు మధ్యన ఎట్టి సంబంధము గలదు, నాకు జగత్తులోని భౌతిక పదార్థములకు మధ్య ఎట్టి సంబంధము గలదు అని ఈ మౌలికమైన జీవిత సత్యములను, ఈ విశ్వాసములను అన్నింటినీ ప్రక్కన పెట్టి మీరు పరిశీలించగలుగురా? తర్వాత వేదాంతంలో ఉపనిషత్తులు అన్నీ మీరు వినేసి ఉంటారు, చదివేసి ఉంటారు. కొన్ని ఉపనిషత్తులు అయితే మీరు 4 సార్లు కూడా వినేసి ఉంటారు. మహావిద్వాంసులు అయి ఉంటారు. నా క్లాసులో వేదాంత పండితులు కూర్చుంటూ ఉంటారు. నేను వాళ్ళతో చెప్తూ ఉంటాను, మీ పాండిత్యం అంతా పక్కన పెట్టి మీరు క్లాసు వినగలరా? తలకాయ ఊపద్దు, నేను హెచ్చరిక చేస్తాను, తలకాయ ఊపద్దు. అంటే సభా మర్యాద కోసం తలకాయ ఊపద్దు. మీరు ఆ పని మీరు చేయగలరా? నాకెందుకునో డౌట్ వస్తుంది, మీరు చేయలేరేమో. 25 ఏళ్ళు వేదాంత శాస్త్రాన్ని తలకిందులుగా అప్పజెప్పినవాడు క్లాసులో కూర్చుని ఆ శాస్త్రాన్నంతని పక్కన పెట్టి ఫ్రెష్ మైండ్తో క్లాసు వినగలడా? ఐ డౌట్ ఇట్. ఎందుకంటే ఇది మనకు తెలుసున్నదే ఈ శ్లోకం అని మీకు అనిపిస్తుంది. శ్లోకం చదివేపటికి తెలుసున్నదే అనిపిస్తుంది. అంటే మీకు ఉన్న జ్ఞానం అడ్డొచ్చేసింది, అప్పటికే మీకేమీ తెలియలేదు. దాన్ని కూడా పక్కన పెట్టి మీరు పరిశీలించగలరా? మీరు ఎప్పుడైనా ఈ పని చేశారా? నేను మీరు చేసి ఉండరు, మీరు చేసి ఉండరని నేను చేయకపోతే ఇప్పుడు చేయండి, ఇంటికి వెళ్ళి చేయండి. నేను గురించి నేను ఇతరుల నుండి తెలుసుకున్న దానిని అంతని కూడా ప్రక్కన పెట్టి, నేను గురించి నాకున్న విశ్వాసములను అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి, అంటే అర్థం ఏంటో తెలుసునండి, నేను గురించి ఉన్న జ్ఞానమునంతను ప్రక్కన పెట్టి నన్ను నేను పరిశీలించినట్లయితే నేను ఏమిటి, హూయమాయ, ఇదే రమణ మహర్షి చెప్పాడు. హూయమాయ అంటే నాకు తెలిసినండి, నేను ఏమిటో ఏమిటి చెప్పు. కాశ్యప సగోత్రీకుడను సరిపడింది కదా. కాశ్యప సగోత్రీకుడు అంటే అర్థం ఏంటి, కశ్యపుడు నేను ఒకే గోత్రంలో పుట్టాము, సా అంటే సమానమైన గోత్రము. కశ్యపుడు ఎవరు, మీ మేనమావ గారా? అయ్యో కశ్యపుడు తెలియదండి స్వామీజీ మీకు, నాకు తెలియదు, నువ్వు చెప్పు కశ్యపుడు కాదండి, భాగవతంలో ఉన్నాడు కదండి. ఆహా, గొప్ప జ్ఞానమే పట్టుకొచ్చావు, అది విశ్వాసమైంది కదా. ఇదికే నువ్వు పేరు విన్నావు అంతే, యు నో ఓన్లీ ది నేమ్ బరోడ్ ఫ్రమ్ ఎ బుక్, యు డోంట్ నో వాట్ హీ ఈజ్. సో నువ్వు ఎవడో నీకు తెలియని వాడి యొక్క గోత్రమునకు పుట్టినవాడవు. నీ గురించి నీకున్న ఈ జ్ఞానం ఎంత అద్భుతంగా ఉందో చూసుకో. మళ్ళా నచ్చిందా నీకు ఆ జ్ఞానం? అది జ్ఞానం అంటారా దాన్ని? జ్ఞానం అనాలా అజ్ఞానం అనాలా? ఎవరో నాకు తెలియని వాళ్ళ ఏ గోత్రంలో పుట్టారో నేను అదే గోత్రంలో పుట్టాను, ఇది నా గురించి జ్ఞానమా అజ్ఞానమా? కాబట్టి మీ గురించి మీ బుద్ధి యందు ఏ జ్ఞానము గలదో అదంతా జ్ఞానమే, అది ఏది కూడా జ్ఞానము కాదు.
దాన్ని పక్కన పెట్టి, కాబట్టి నా గురించి నాకు తెలిసినది సర్వమును నేను పక్కన పెట్టి, నేను ఎవరు అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్. మీరు ఆశ్చర్యపడిపోతారు. మీరు ఆ పని నిజంగా చేయగలిగితే ఆశ్చర్యంతో కుర్చీలోంచి కింద పడిపోతారు. ఆశ్చర్యపడిపోవడం అంటే అర్థం అది కింద పడాలి అంటే విజ్ఞానము ప్రారంభమైనది. ఆ రకంగా ఈ జీవితం ఏమిటి, తెల్లారుతోంది, వంటలు వండుకుంటున్నాం, తింటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, వీళ్ళు బంధువులు అంటున్నారు, వీళ్ళ మీద రాగము, వాళ్ళ మీద ద్వేషము, ఈ రాగద్వేషాలు కూడా మారిపోతూ ఉంటాయి. కొంతకాలం మీరు ఇష్టపడ్డ వాళ్ళని తర్వాత ద్వేషిస్తారు, కొంతకాలం మీరు ద్వేషించిన వాళ్ళని తర్వాత ఇష్టపడతారు. ఈ లోపల పెద్ద వయస్సు ముంచుకొస్తుంది, అది ఎందుకు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నేను నీకు భవిష్యత్తులో ఏమవుతుందో చెప్తానని వాడేవాడు డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. కామర్స్ తప్ప ఏమీ లేదు. నేను ఒక ఆయనతో నడుస్తున్నా, ఆయన పెద్ద ఆస్ట్రాలజర్, సినిమా వాళ్ళందరూ అతని దగ్గరే ఆస్ట్రాలజీ చెప్పించుకుంటారు, పొలిటీషియన్స్ కూడా అతని దగ్గరే ఆస్ట్రాలజీ చెప్పించుకుంటారు. చాలా ఖరీదైన వస్త్రాలని ధరించి ఉంటాడు ఆయన. ఎందుకంటే మరి వీళ్ళందరికీ ఆస్ట్రాలజీ అతనే చెప్తున్నాడంటే వస్త్రాలు ఖరీదుగా ఉంటాయిగా. నాలుగు ఉంగరాలు ఉన్నాయి ఓ చేతికి, ఇంకో చేతికి మూడు ఉంగరాలు ఉన్నాయి, ఒక ఉంగరం మీద తొమ్మిది రత్నాలు ఉన్నాయి, ఇంకో ఉంగరం మీద గురువు యొక్క బొమ్మ ఉన్నది, గురువు ఫోటో తీసి పెట్టినట్టుగా, ఇంకో ఉంగరం మీద పాము ఉంది. ఇలా నాలుగు మూడు ఏడు ఉంగరాలు పెట్టుకుని ఉన్నాడు. చాలా ఖరీదైన వేషధారణలో ఉన్నాడు. అతను ఏదో నాకు మిత్రుడేగా, నాకు అందరూ మిత్రులే, ఏదో మాట్లాడు. ఇక్కడ ఈ రోడ్డు మనం నడుస్తున్నాం. ఇంతట్లోకి సెల్ ఫోన్ మోగింది జేబులో ఆయనకి. ఆ సెల్ ఫోన్ బయటికి తీశాడు. చాలా ఖరీదైన స్మార్ట్ ఫోన్ అది చెవిలో పెట్టుకున్నాడు. ఆ ఫోన్ విశాఖపట్నం, వాళ్ళ ఊరు విశాఖపట్నం. అక్కడి నుంచి భార్య ఫోన్ చేసింది, మన కుర్రాడు కనపడడం మానేసాడనో, లేకపోతే పరీక్ష ఫెయిల్ అయ్యాడనో, లేకపోతే వాడికి ఏదో అయిందనో, ఒక ఆపద. ఈయన ముఖంలో రక్తపు చుక్క లేదు, మనిషికి చెమట్లు ప్రారంభమయ్యాయి. ఫోన్ అయ్యేప్పటికి నేను వెంటనే వస్తున్నానని, స్వామీజీ నమస్కారం సెలవండి అని పారిపోయాడు అంతే. ఎక్కడికి పారిపోతున్నావు అంటే ఇమ్లీ పని బస్సు స్టేషన్కి పారిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఎక్కి విశాఖపట్నం వెళ్ళిపోవాలి, రైలు దాకా ఆగడానికి కూడా టైం లేదు. మరి అంత ఆస్ట్రాలజర్ బతుకు ఎలా అయిందో చూడండి. ఈ ఆస్ట్రాలజీ అనేది ఎదరవాళ్ళని ఏదో వాళ్ళని మచ్చిక చేసుకుని, వాళ్ళకి నచ్చి మాటలు నాలుగు చెప్పి, వాళ్ళ మనస్సును సంతోషపెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అది ఎవరిని ఉద్ధరించేది కాదు. ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టి, ఈ జ్ఞానమే, మీరు దేన్ని జ్ఞానం అంటున్నారో అది అజ్ఞానం అవుతోంది, మీరు గమనించారో లేదో, అది అడ్డుపడుతుంది. హిండ్రన్స్, ఇట్ బికమ్స్ ఏ హిండ్రన్స్. అలాగంటే హిండ్రన్స్ లేకుండా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, ఊరికే పరీక్షలు పాస్ అవ్వటం, ఏదో ఉద్యోగాన్ని సంపాదించడం, చాలా సమాచారాన్ని బ్రెయిన్ సెల్స్లో దాచుకోవటం, డిగ్రీ సంపాదించడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనపడడం, కనడము, ఇవన్నీ చేసేప్పటికీ మైండ్లో ఫ్రీడమ్ అనేది ఉండదు. జీవితమును ఒక ఫ్రెష్ మైండ్తో దర్శించటం మనం ఎరగం. మీరు నిద్ర లేస్తూనే మీకు జీవితం ఎలా కనపడుతుందంటే, ఈ గతకాలీనమైన జ్ఞానం అనే ఒక పెద్ద అర్థం ఒకటి ముందు పెట్టుకుని దాని నుంచి మీకు అవతల జీవితం కనపడుతుంది తప్ప ఫ్రెష్గా జీవితాన్ని చూడటం మనిషి ఎరుగడు. మీరు ఈ బరువునంతని కూడా పక్కన పెట్టి మైండ్ని ఫ్రెష్గా ఎంటీగా తయారు చేసి జీవన సత్యమును అధ్యయనం చేసి ఒక ఓపెన్ మైండ్తోటి మీరు తెలుసుకుని ఆ జీవిత సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, తెలుసుకుంటే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. తెలుసుకుంటే ఏమవుతుంది, అయ్యేదో అవుతుంది. తెలుసుకుంటారంతే, ఉప్పు ఇంత వేస్తే చాలు, ఇంతకంటే ఎక్కువ వేస్తే కూర పాడవుతుంది అని తెలిసింది. తెలిస్తే ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమీ అవ్వదు, అంతే వేస్తారు, ఎక్కువ వేయరు. కూరలో రెండుసార్లు ఉప్పు వేయడం ఉండదు, ఒకసారే వేస్తారు. అది తినేవాళ్ళు సుఖంగా తింటారు. ఏమవుతుంది, ఏమీ అవ్వదు.
జ్ఞానము విజ్ఞానము కలిగితే ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఏమవుతుంది ఏమవుతుంది ఇప్పుడు నిప్పులో వేలు పెడితే చేయి కాలుతుందని మీకు తెలిసింది. ఏమైంది? ఏమీ అవ్వదు. నిప్పులో వేలు పెట్టకుండా ఉంటారు, చేయి కాలకుండా ఉంటున్నారు. కాబట్టి జ్ఞానము విజ్ఞానం వల్ల ఏమవుతుందనే ప్రశ్న తప్పు. విజ్ఞానము విజ్ఞానమే అంతే. ఒకప్పుడు ఏదైనా అయ్యేది అవుతుంది, ఆ అయ్యేది ఏమీ లేకపోతే అవ్వదు. యాక్షన్ ఫాలోస్. విజ్ఞానం బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కంప్లీట్. కాబట్టి ఆ విధముగా జీవిత సత్యమును మనము పరిశీలించి తెలుసుకున్నట్లయితే దాన్ని విజ్ఞానము అంటారు. ఉదాహరణకు ఈ సృష్టిలో నాకు మిత్రులు శత్రువులు ఎవళ్ళు లేరు, అందరూ ఆత్మస్వరూపులే అని మీరు తెలుసుకుని తెలుసుకుంటే, లోతుగా తెలుసుకుంటే దాన్ని విజ్ఞానము అంటారు. దాని మీద శ్లోకం చెప్తే విజ్ఞానం అవుతుంది, అది జ్ఞానం అవుతుంది. అంటే శ్లోకం వల్లించి ఉపన్యాసం చెప్తే జ్ఞానం అవుతుంది, అది అనుభవంలోకి వచ్చినట్లయితే విజ్ఞానం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నిప్పుల్లో వేలు పెడితే చేయి కాలుతుంది అన్నది జ్ఞానమా విజ్ఞానమా? విజ్ఞానం. అది విజ్ఞానం. కాబట్టి మీకు జీవితంలో జ్ఞానం యొక్క స్థానము గలదు. నేను జ్ఞానాన్ని నిరసించానని మీరు అనుకోవద్దు, అటువంటి రాంగ్ కంక్లూషన్కి రావద్దు. జ్ఞానం యొక్క స్థానము గలదు. భౌతిక జీవనమునకు కావలసింది ఏమిటి? జ్ఞానమే. మత జీవనానికి కావలసినది ఏమిటి? జ్ఞానమే. జీవిత సత్యమును తెలుసుకోవడానికి కావలసినది విజ్ఞానము. మీరు జాగ్రత్త పడకపోతే భౌతిక మత జ్ఞానము విజ్ఞానమునకు ఆటంకమవుతుంది. జాగ్రత్త. అర్థమైందండి? నేను దీన్ని జాగ్రత్తగా ఓపిగ్గా చెప్పుకొచ్చాను, ఎందుకంటే రాంగ్ కంక్లూషన్స్ రాకూడదని చెప్పుకొచ్చాను. ఇంతకుముందు చెప్పాను దీన్ని, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్పాను. ఈ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పదగ్గది జ్ఞానం విజ్ఞానం. సో జ్ఞానం అన్నది బ్రెయిన్ సెల్స్ తోటి మీరు సంపాదించి దాన్ని జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే బ్రెయిన్ సెల్స్ కంటే కూడా లోతైన ఒక సృజనాత్మకమైనటువంటి ఆత్మశక్తితోటి, ఆత్మప్రకాశంతో, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఒక ఆత్మప్రకాశం. అది ఎప్పుడు వస్తుందో తెలిసిన, మీరు బుద్ధి యొక్క హద్దులు దాటినప్పుడే లభిస్తుంది. బుద్ధి అడ్డుపడకుండగా మీరు స్వరూపంలోకి వెళ్ళగలిగినప్పుడే ఆత్మప్రకాశం మీకు అనుభవానికి వస్తుంది. ఆ అనుభవంలో మీకు కలిగినటువంటి ఇన్సైట్, అంతర్దృష్టి ఏది కలదో అది విజ్ఞానం. మీరు కళ్ళు మూసుకుని కూర్చుని జీవితాన్ని ఒక్కసారి అంచనా వేసుకుని, ధనము ధనము జీవితంలో ధనము యొక్క ప్రాముఖ్యం ఎట్టిది అని మీరు తెలుసుకుంటే, ధనము యొక్క ధనమునకు నాకు మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది, ధనము నా స్వరూపంలో భాగము కాదు, ధనమును బట్టి స్వరూపము నిర్ధారితము కాదు అనే ఇన్సైట్, అంతర్దృష్టి మీకు కలిగిందనుకోండి, అది విజ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, బాహ్య వస్తువుల నుండి లభించేటువంటి సుఖము సుఖము కాదు, ఆత్మానందమే యథార్థమైన సుఖము. ఇంద్రియ సుఖములు అవి మనస్సుకి, దేహానికి మనస్సుకి కూడా మంచివి కావు, జీవితానికి మంచివి కావు. ఆత్మానందం మనిషిని కృతార్థుణ్ణి చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆనందము నా స్వరూపములోనే ఉన్నది అని ఉపన్యాసం చెప్పడం కాదు, అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. మీ స్వరూపాన్ని మీరు పరిశీలిస్తే మీకే అర్థమైపోతుంది. మనకి ప్రపంచంతో సంబంధం లేదు, మనకి ప్రపంచం ఇచ్చేది ఏమీ లేదు, మనల్ని ప్రపంచం మనల్ని నష్టం చేసేది కూడా ఏమీ లేదు. అంటే ఏమిటి? కామన పోయింది, భయం పోయింది. అటువంటి కామనారహితమైన భయరహితమైన చేతన నా స్వంతము అని మీరు అన్నట్లయితే అది విజ్ఞానం. కాబట్టి జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. ఇప్పుడు క్లాస్ అయి మీరు ఇంటికి వెళ్ళాలనుకోండి, ఇంటికి వెళ్ళాలి కదా, అప్పుడు విజ్ఞానం ఉపయోగపడుతుందా జ్ఞానం ఉపయోగపడుతుందా? జ్ఞానం ఉపయోగపడుతుంది. విజ్ఞానం అని చెప్పకండి, మళ్ళీ మీరు తప్పు చెప్తారేమో అని గమ్మును నేనే కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే కారు నడపాలి, ఇల్లు దారి తెలిసి ఉండాలి, అదంతా జ్ఞానం, అదంతా మెమరీ.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో భార్యను పిల్లలను ప్రేమతో చూడాలి. వాళ్ళు ఎప్పుడైనా కొంచెం విసుక్కున్నా మనం విసుక్కోకూడదు. వాళ్ళు వ్యతిరేకం చేసి ప్రయత్నం చేసినా మన అహంకారాన్ని అడ్డు రానివ్వకూడదు. మనము గులాబీ పువ్వు తిట్టిన వాళ్ళకు కూడా సుగంధాన్ని ఇచ్చినట్టుగా మనం అందరినీ ప్రేమతో చూడాలి అని మీరు ఇంటికి వెళ్ళి తెలుసుకున్నారనుకోండి, అది విజ్ఞానం. ఆ మానవీయ సంబంధముల యొక్క రహస్యాన్ని పసిగట్టడం అది విజ్ఞానం. ఇంటికి వెళ్ళడానికి కారు నడపడం జ్ఞానం, రోడ్డు సరిగ్గా తెలియడం జ్ఞానం, మెకానికల్ నాలెడ్జ్, మెకానికల్ ఎక్స్పీరియన్స్ కూడా జ్ఞానమే. స్కిల్, మీరు కారు నడపడం దాన్ని స్కిల్ అంటారు, అది కూడా జ్ఞానంలోకి వస్తుంది, విజ్ఞానంలోకి రాదు. మీరు మీకు స్తోత్రాలన్నీ నోటుకొచ్చిన అదంతా జ్ఞానం అవుతుంది, విజ్ఞానం అవుతుంది. అర్థం తెలిస్తే అది కూడా, అర్థం తెలియకపోతే దాన్ని ఏమనాలో నాకు తెలియదు. అర్థం తెలిస్తే విజ్ఞానం అవుతుంది, అర్థం తెలియకపోతే ఏమనాలో దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాదు. మంబ్లింగ్ అన్నారు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో హోకస్ పోకస్ అని కూడా అన్నారు. అలాంటి పేరు ఏదో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞానం అవసరం, జ్ఞానం అవసరం. జ్ఞానం లేనిదే భౌతిక జీవితం లేదు. దేవుడికి ఏదైనా ప్రార్థన చేయాలంటే మంత్రం అది గుర్తు రావాలి, అది జ్ఞానం అవసరం. కానీ ఇప్పుడు సూర్యుడు ముందు నిలబడి అర్ఘ్యప్రదానం గాయత్రి మంత్రం చదివి అర్ఘ్యప్రదానం ఇచ్చారనుకోండి, అది జ్ఞానం. కానీ ఆ సూర్యుడు ఆత్మరూపుడు అని మీరు అనుభవానికి వచ్చిందనుకోండి, ఐఎమ్ మై సెల్ఫ్, దట్ ఈజ్ మై సెల్ఫ్, అది సర్వాత్మభావము అంటారు దాన్ని. అది మీకు అనుభవానికి వచ్చిందనుకోండి, దెర్ ఈజ్ నో డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ మై సెల్ఫ్. ద సన్ ఈజ్ ఇన్ మై సెల్ఫ్, ఇట్ మీన్ మై ఐస్ అండ్ మై ఆత్మ ఈజ్ ఇన్ ది సన్, దెర్ ఈజ్ నో డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ మై సెల్ఫ్ అని మీకు అనుభవానికి వచ్చిందనుకోండి, అది విజ్ఞానము. కాబట్టి జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి, ఆ రెండు ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఆస్తిక్యం, ఈ ఆస్తిక పదానికి రెండు అర్థాలు చెప్పారు. సత్యము ఉన్నది, ఆ సత్యానికి మీరు దేవుడు అని పేరు పెట్టారనుకోండి, దేవుడు ఉన్నాడు అనాల్సి ఉంటుంది. దేవుడు అంటే మళ్ళీ ఉన్నాడు అనాలి. భాగవతంలో మొదటి శ్లోకంలో మహర్షి ప్రార్థన ఏమని చేశాడు, సత్యం పరం ధీమహి అన్నాడు. ఆయన కృష్ణం అనలేదు, శివం అనలేదు, రామం అనలేదు, శక్తి అనలేదు, సత్యం పరం ధీమహి. సత్యమును నేను ధ్యానిస్తున్నాను. సత్యం, సత్యం అంటే ఏమిటో తెలుసుకోండి, యద్ అస్తి తత్ సత్యం, యత్ సత్ తత్ సత్యం అని భాష్యం, అది మంత్రం. యత్ సత్ తత్ సత్యం అని మీకు ఛాందోగ్య మంత్రం అది. దాన్ని తైత్రీయంలో శంకరులు కోట్ చేస్తారు, ఏది ఉన్నదో అది ఏ సత్యము, ఏది ఉన్నదో అది సత్యము. నీరు సత్యము, నీరు సత్యము, ఓకే. కావేరీ జలము మీరు పెట్టుకున్న పేరు, నీరు సత్యము, కావేరీ నామరూపాలు, నీరు సత్యము. నీరు సత్యము, నుయ్యి మీరు పెట్టుకున్న పేరు నామరూపాలు, కాలవ నామరూపాలు, చెరువు నామరూపాలు, నీరు సత్యము. ఇంకా మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా, నెక్లెస్ నామరూపాలు, కర్ణాభరణం నామరూపం, బంగారం సత్యము. సత్యము అంటే ఉన్నది. ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఈ ఉన్నది అనేది మేము ఒప్పుకోండి, లేదంటాం మేము అన్నారు కొంతమంది. అలా ఈ రెండు అంటే డిజిటల్, రెండు అంటే డిజిటల్, డిజిటల్ అంటే 0 1, అది కదా డిజిటల్. మీ డిజిటల్ ఫోన్లో అవన్నీ ఉన్నాయి కదా. ఆస్తిక అని ఒక శబ్దం ఒకదు, ఈ శబ్దం గురించి మీకు రహస్యం చెప్తా వినండి. అంటే మీకు ఇలాంటివి తెలుసుంటే బాగుంటుందని, ఆస్తిక అనే పదాన్ని, ఆస్తికుడు అనే పదాన్ని మన వాళ్ళు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు. ఒకటి,
వేదమును అంగీకరించేవాడు అని వ్యాఖ్యానం చేశారు. ఇది మీమాంసకులు పెట్టుంటారు, మీమాంసకులు పెట్టారు. మీమాంసకులు కూడా ఎందుకు పెట్టారంటే బుద్ధుణ్ణి మహావీరుణ్ణి తోసేయడం కోసం పెట్టారు. బుద్ధుడు ఆత్మవాది, ఆత్మ ఉందన్నాడు, వేదం గురించి పట్టించుకోలేదు. వీళ్ళు బుద్ధుణ్ణి తోసేయటం కోసం బుద్ధుడు నాస్తికుడు అన్నారు. బుద్ధుడు నాస్తికుడు కాదు, ఆత్మవాది. మహావీరుడు నాస్తికుడు కాదు, ప్రేమ, ప్రేమ అహింస, ప్రేమ నాస్తిక ఏమీ లేదంటే ప్రేమ ఉంటుందండి. ప్రేమ ఉండాలంటే ఏదో ఉంటే ప్రేమ, ఏది లేకపోతే ప్రేమ, లేని దాన్ని ఎలా ప్రేమిస్తారు? ఏదైనా ఉంటేనే ప్రేమిస్తారు. కాబట్టి మనకి నచ్చని వాళ్ళని తోసేయటం కోసం ఆస్తిక పదానికి ఒక నిర్వచనాన్ని చెప్పారు. వేదమును అంగీకరిస్తే ఆస్తికుడు, వేదమును అంగీకరించకపోతే నాస్తికుడు అని. ఆ నిర్వచనము అది కృత్రిమంగా లేదు మీకు దాన్ని వింటే, ఎందుకంటే ఆస్తిక దాంట్లో వేదం అనే మాట ఎక్కడ ఉన్నాయి? కా అంటే వేదమా, ఆ అంటే వేదమా? ఆస్తికలో అస్థి ఉందా వేదం ఉందా? అస్థి ఉంది, వేదం లేదు. కృత్రిమమైన అర్థం అనమాట. ఫ్యాన్ అంటే ఇది ఎలాగంటే, ఇది దీనికి దృష్టాంతం ఎలాగంటే మంగే మోర్ ఏమిటది కుచ్ మంగే భీక్ మాంగే మోర్ భీక్ వాంగేది దిల్ మాంగే మోర్ అంటే ఏమిటి? దాహం వేసినప్పుడల్లా నాకు కోక్ తాగాలి. దాహం వేసినప్పుడు నీరు త్రాగాల కోక్ తాగాల? నీరు త్రాగాలి. కానీ కోక్ తాగాలని వాడు కృత్రిమంగా పెట్టాడు కదా. అలాగే వేదాన్ని కాదన్నవాడు నాస్తికుడు, వేదాన్ని అవునన్నవాడు ఆస్తికుడు. ఇదేదో కృత్రిమంగా పెట్టినట్టు లేదు ఇది. మీకు నేను ఈ అర్థం చెప్తా చూడండి, ఇది సహజంగా ఉందా లేదో చెప్పండి నాకు. అస్థి అంటే ఆస్తికుడు, నాస్తి అంటే నాస్తికుడు. ఇది ఎలా ఉన్నది? అక్క అనే ప్రత్యయాన్ని పాణిని కూడా విహించాడు. పాణిని మహర్షి కూడా అస్థి అంటే కా పెట్టు, ఆకి దీర్ఘం పెట్టు అన్నాడు ఆయన. అస్ దీర్ఘం వస్తుంది, పుగంత లఘూపథస్య చ, ఆ లఘూపథ గుణం వృద్ధి అత ఉపధాయా, ఉపధ వృద్ధి వస్తుంది, అది రూలది. అస్తిక ఆస్తిక, అస్తిక కాదు అది వేరు మళ్ళా. అస్తిక ఆ అస్సులో ఉండే ఆకి దీర్ఘం పెడితే ఆస్తిక, నా నాస్తిక. ఏమండి ఈ రెండు వాదములు ఉన్నవి. ముఖ్యంగా శంకరుల కాలంలో నాస్తికులు ఉండేవారు. వాళ్ళు ఎవళ్ళంటే బుద్ధుని తరువాత వచ్చిన తెగలు కొన్ని ఉన్నాయి. నాలుగు తెగలు వచ్చాయి బుద్ధుని తరువాత. ఆ తర్వాత కాలంలో నాలుగు పదయ్యాయి. బాహ్యార్థవాదులు, విజ్ఞానవాదులు, శూన్యవాదులు, ఇంకేదో ఉంది ఉభయవాదులనో ఏదో ఇంకొకటి, నాలుగు తెగలు ఉండేవి. ఆ తర్వాత వజ్రయానము, హీనయానము, మహాయానము అంటూ ఎవరెవో పేర్లు వచ్చి పదయ్యాయి. ఇప్పుడైతే టిబెటన్ బుద్ధిజం, శ్రీలంక బుద్ధిజం, వియత్నమీస్ బుద్ధిజం, చైనీస్ బుద్ధిజం అంటూ బోల్డ్ని బుద్ధిజమ్స్ వచ్చాయి. శంకరుని కాలంలో నాలుగు తెగలు ఉండేవి. ఆ నలుగురు కూడా నాస్తి అనేవారు. బుద్ధుడు కాదు, బుద్ధుడు బౌద్ధుడు, నాస్తి అనేవారు. వేదంతో మాట కాదు, వేదంతో సంబంధమే కాదు, నాస్తి అనేవారు. శంకరులు అన్నారు నాస్తి కాదురా అస్థి, అస్థి అస్థి సత్యమా నాస్తి సత్యమా, ఒకటి సత్యమా సున్నా సత్యమా. అంటే ఔపనిషదులు అంటే ఉపనిషత్తులను అధ్యయనం చేసేవాళ్ళు వేదాంతులు అస్థియే సత్యము అని అంటారు. మతమును పాటించే వాళ్ళు కూడా ఆ అస్థికి వాళ్ళు ఏవో పేరు, రాముడని, కృష్ణుడని, శివుడని, పార్వతని, బాబాగారని ఏవో పేర్లు పెడతారు.
కానీ వాళ్ళు కూడా అస్థియే సత్యము. సైంటిస్టులు కూడా అస్థియే సత్యము. సైంటిస్టులు నాస్తి అంటారు, అస్థి అంటారు. సైంటిస్టు కాడు, మతము లేదు, వేదాంతము లేదు, ఏమీ లేదు, నాస్తి నాస్తి అంటూ ఉంటాడు. వాడు ఉంటాడు, నాస్తి అన్నవాడు సత్యమా నాస్తి సత్యమా? నాస్తి అన్నవాడు సత్యం, నాస్తి అన్నవాడు ఉన్నాడా లేకపోతే నాస్తియే సత్యమా? అంటే నాస్తి అన్నవాడు ఉన్నాడు కదా, కాబట్టి అస్థి. కాబట్టి అస్థి అనేది సత్యము ఉంది. ఏమిటి ఉంది? సత్యము ఉన్నది, దాన్ని తెలుసుకో. దీన్ని ఆస్తిక్యము అని అంటారు. సత్యమున్నది, అది మా ఊళ్ళో ఉంది, బాబా రూపంలో ఉంది అని మీరు పెట్టేశారనుకోండి, దాన్ని విశ్వాసము అంటారు. సత్యమున్నది, మనం అన్వేషించి తెలుసుకోవాలి, దాన్ని ఆస్తిక్యము అని అంటారు. ఓకే, సత్యమున్నది, మా ఊళ్ళో నుయ్యి ఉంది, ఆ నూతి లోపల ఉంది అంటే అలాగా, దాన్ని విశ్వాసము అంటారు. కాబట్టి సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్ని విశ్వాసం కింద మార్చేయకూడదు. ఆ సత్యాన్వేషణ జీవితమునందు గలవాడు ఆస్తికుడు. వాడి లక్షణము ఆస్తిక్యము, అది బ్రాహ్మణుని యొక్క ధర్మం. ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం. సో చాలా విస్తారంగా చెప్పాను నేను, శ్లోకం అందాము. శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజం. మనము పుట్టుకతో పెట్టుకోవట్లేదు, మనం బ్రాహ్మణ శబ్దాన్ని ప్రయోగిస్తున్నప్పటికీ పుట్టుకతో పెట్టుకోవట్లేదు. స్వభావము, గుణము, కర్మ. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు, అందరి స్వభావం ఒక్కలా ఉంటుందా? ఉండదు. అందరి గుణాలు ఒక్కలా ఉంటాయా? ఉండవు. అందరి కర్మలు ఒక్కలా ఉంటాయా? ఉండవు. అందరి గుణాలు కర్మలు వేరుగా ఎందుకున్నాయి? అందరి స్వభావాలు వేరుగా ఉన్నాయి కనుక. కాబట్టి స్వభావము, గుణము, కర్మ. స్వభావం తల్లిదండ్రుల నుంచి వచ్చేదైతే పుట్టుకతో దానికి కొంత కనెక్షన్ పెట్టచ్చు. దేహము యొక్క షేపు, ఆ పోలిక తల్లిదండ్రుల నుంచి వస్తుంది కాబట్టి పుట్టుకతో దానికి కనెక్షన్, పోలిక. పోలికలు అంటారు చూడండి, చిన్నపిల్లాడు పుట్టిన వెంటనే తండ్రి పోలిక, తల్లి పోలిక చూడంటారు, అది పుట్టుకతో సంబంధం, ఆ పోలిక. కానీ తండ్రి విద్వాంసుడు, కొడుకు పండిత పుత్ర. తండ్రి రిక్షా పుల్లరు, కొడుకు ఐఏఎస్ పాస్ అయ్యాడు. అంటే ఏమిటి? పుట్టుకతో సంబంధము స్వభావ గుణ కర్మలకు లేదు. ఫిజికల్ హెరి, అది ఫిజికల్ షేప్, ముఖము, పోలికలు, ఇవన్నీ కూడా హెరిడిటరీ, పుట్టుకతో వాటికి సంబంధము ఉన్నది. కొన్ని చోట్ల పండితుడు కడుపున పండితుడు పుడతాడు, మరి ఇప్పుడు పుట్టుకతో సంబంధం ఉందా? లేదు, అది కోయిన్సిడెన్స్. ఆయన స్వభావము బ్రాహ్మణ స్వభావమే, ఈయన స్వభావము బ్రాహ్మణ స్వభావమే. ఆయనకి, ఆయన కడుపును ఈయన పుట్టాడు, అది కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్సెస్ ఉంటాయి కదా, ఎప్పుడు కూడా ఒక రూల్ ఉంది. కోయిన్సిడెన్స్ని ప్రూఫ్ కింద తీసుకోవడానికి వీలు లేదు. అది ఈజ్ ఇట్ ప్రూఫ్ ఆర్ ఈజ్ ఇట్ కోయిన్సిడెన్స్, అది చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఆయనకి కాలు బెణికింది, బెణికితే పొరుగు వాళ్ళు బెణికితే తలుపు వెనకాల నిలబెట్టి మంత్రం వేసేవారు. ఆ తలుపు అవతల నిలబడి తలుపు వేసేసుకో లోపల, యువతల నిలబడి మీరు వెళ్ళారని ఆ తలుపు మీద గోకేవాడు రెండు నిమిషాలు పని. ఆ తర్వాత ఈయన దాన్ని వెళ్ళిపోయాడు, ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు, నొప్పి తగ్గింది. అది దాన్ని కోయిన్సిడెన్స్ అంటారా? అది అలా మొత్తం నొప్పులన్నింటికి వెళ్తే తగ్గవు, కోయిన్సిడెన్స్ని పెట్టుకోకూడదు. కాబట్టి కోయిన్సిడెన్స్ ఈజ్ నాట్ ప్రూఫ్. పండితుని కడుపున పండితుని పుట్టాడు, ఇట్ ఈస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ యాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గుణ. బర్త్ హ్యాస్ నథింగ్ టు డు విత్ గుణ, అది కోయిన్సిడెన్స్. కాబట్టి స్వభావము, గుణము, కర్మ,
ఆ సందర్భంలో మనం బ్రాహ్మణ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉన్నాము. తర్వాత శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం. భాష్యం చదవలేదు కదా, భాష్యం చదువుదాం. భాష్యం వెనక్కి వెళ్తున్నాం. శమః దమశ్చ యథా వ్యాఖ్యాతార్థౌ. ఈ శమదమాన్ని వ్యాఖ్యానం చేయడం అయిపోయింది అంటున్నారు. ఆయనకు కూడా విసుగు పుట్టింది. ఎన్నిసార్లు చెప్తారు, ఇంతకుముందు వ్యాఖ్యానం చేసాను చూసుకోండి అన్నారు. నేను ఆ మాట అంటున్నాను. ఓకే, తపః యథోక్తం. ఇది కూడా చెప్పిందే బాబు, తపస్సు కూడా చెప్పిందే. అందులో మూడు రకాల తపస్సు చెప్పారు. శారీరాది, శరీరంతో చేసేది, వాక్కుతో చేసేది, మనస్సుతో చేసేది, మూడు రకాల తపస్సు చెప్పారు. నేను అయినా మీకు గుర్తు చేస్తున్నా, శరీరంతో చేసేది ఏమిటో తెలిసిన మితమైన పుష్టికరమైన భోజనము, అది శరీరంతో చేసే తపస్సు. ఓకే, పొద్దున్నే లేవగానే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏమంటే నాలుగు పళ్ళు, పళ్ళ ముక్కలు, ఇడ్లీ కావాలా లేకపోతే బాగా రోస్ట్ రవ్వదోశ కావాలా అని అడిగారు అనుకోండి, అంటే మీరేం చెప్పాలి, పొద్దున్నే ఆయిల్ ఏమిటాయని అయినా ఆ రెండు ఇడ్లీ ఇన్ని పళ్ళ ముక్కలు వెయ్యి అని తీసుకున్నారనుకోండి, అది తపస్సు. అది తపస్సు చూసారా, తపస్సు ఎంత మంచిదో. రుచికి లొంగిపోయి రవ్వదోశ పంపించన్నారనుకోండి, అది తపస్సు కాదు, శరీరంతో చేసే తపస్సు. రోజు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, తపస్సు. అందులో పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం మరీ తపస్సు, చేయాలనిపించదు. అయినా కుర్చీలోంచి లేచి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామం చేస్తే తపస్సు. ఏమండి, ఇంకా వాక్కు, ప్రేమగా మాట్లాడడం. వాళ్ళు ఎలా మాట్లాడినా మనం ప్రేమగానే మాట్లాడాలి. హితమును మాట్లాడాం, హితమునే మాట్లాడాం. ఎదరవాడికి మంచి జరిగే మాటే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకోరుకోవాలి. మాట్లాడితే హితమును మాట్లాడాలి, సత్యమును మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. లేకపోతే నోరు కుట్టేసి కూర్చోవాలి తప్ప మాట్లాడకూడదు, అది తపస్సు. మనస్సు నిర్మలంగా ఉండాలి, ధ్యానం చేయాలి, అది తపస్సు. శౌచం వ్యాఖ్యాతం. స్వచ్ఛభారత్, శౌచం అంటే స్వచ్ఛభారత్ అనుకోండి, ఇది కూడా చెప్పడమైనది. క్షాంతి క్షమా, ఆయన ఇంకే ప్రత్యయం మార్చారు. ధాతువు క్షమ, ఓ ప్రత్యయం పెడితే ఆయన్ని ఇంకో ప్రత్యయం పెడితే క్షాంతి అయింది. ఓపిక పట్టాలండి, మీరు ఓపిక పట్టాలి. ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు ఓపిక పట్టండి బాబు పెద్దలు అంటూ ఉంటారు కదా, దాన్నే క్షాంతి అని. ఓపిక పట్టాలి. ఇప్పటికే ఏదైనా పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా, అయితే ఇక్కడ ఏదైనా పళ్ళగంప ఏమైనా ఉందని వచ్చారా ఏమి, ఓపిక పట్టాల్సిందే. గంట 20 నిమిషాలు నేను మిమ్మల్ని సుట్టి వేయడం అనేది ఏదో తెలుగులో సామెతుంది, అలా ఉంటుంది. దానికి మీరు సిద్ధపడి ఓపిక పట్టాల్సి ఉంటుంది, దాన్ని క్షమ అంటారు. ఇంట్లో ఒకప్పుడు ఇంట్లో వాళ్ళు కోప్పడ్డారనుకోండి, మనం ఓపిక పట్టాలి. ఒకళ్ళు నాకు ఫోన్ చేసి నా మీద కోప్పడ్డారు, నేను ఓపిక పట్టారు. అంత అయిన తర్వాత మీరేమిటి అలా మంచిగా మా నేను కోప్పడినా మీరు అలాగే ఉంటున్నారు, మీ రెస్పాన్స్ ఏమిటి? రెస్పాన్స్ ఏం లేదమ్మా, మీరు కోపంలో ఉన్నారు కదా, ఇప్పుడు నేను రెస్పాన్స్ చెప్పాను అనుకోండి, అది మీకు బుద్ధికి రాదు. మీరు మళ్ళీ రేపు పొద్దున్న ఇంకోసారి ఫోన్ చేయండి, కోపం తగ్గాక ఫోన్ చేయండి, అప్పుడు రెస్పాన్స్ చెప్తా అని చెప్పాను. కాబట్టి దాన్ని క్షమ అంటారు. ఆయన కోప్పడి మనం కోప్పడితే, ఇప్పుడు ఎదరవాడు కాలుతో దుమ్ము రేక్కొడుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళి మీరు కూడా నువ్వేనా దుమ్ము రేక్కొట్టేది, నేను కూడా దుమ్ము రేక్కొడతాను అని రేక్కొట్టారనుకోండి, అప్పుడు ఏమంటవుతుంది, మీ నెత్తి మీద దుమ్ము, వాడి నెత్తి మీద దుమ్ము. క్షమ, క్షమ ఉండాలంటే ఓపిక పట్టాలి. పరిస్థితులు అనుకూలించవు ఒకప్పుడు, ఓపిక ఉండాలి. ఆర్జవం రుజుత వచ్చ, ఉనికి ప్రత్యయం మార్చారంటే రుజువు ఆపెడితే ఆర్జవం అయింది, రుజువు ఆ గుణం వచ్చి అవాదేశం వచ్చింది. వెరాజ్ తా ప్రత్యయం చేస్తే రుజుత, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఆస్తిక్యం అస్థిభావ, చూడండి ఆయన ఎలా రాశారు, అస్థిభావ అస్థి
దాంట్లో సత్యము ఉన్నది. అస్థిభావ ఆ భావంలో ఉండాలి. దేవుడు నాకు తెలియదు కానీ ఉన్నాడు. ఎలక్ట్రిసిటీ ఉందా లేదా చూపించండి. నేను చూపించలేను. ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? అది ఎలా ఉంటుందో కంటికి కనపడదు. అయితే లేదు, ఉంది. సౌండ్ వస్తుందా? రాదు. అయితే లేదు, ఉంది. రూపం ఉందా? లేదు. అయితే లేదు, ఉంది. అశబ్దం, అస్పర్శం, అరూపం, అగంధం అయినా కూడా ఉంది. అస్థిభావ శ్రద్ధధానత ఆగమార్థేషు. ఆగమార్థ, ఆగమ అంటే విజ్ఞానము. విజ్ఞానమును బోధించే శాస్త్రానికి ఆగమము అని పేరు. ఈ టెంపుల్ పీపుల్ ఆగమాలు అంటూ ఉంటారు. ఆగమం కాదు ఇది, అది వేరేది, వేరు. అది వేరే సమాచారం. సో టెంపుల్కి వాస్తు అంటారు కూడా పైగా. టెంపుల్కి ఇలా ఇది ఇక్కడ ఇది పెట్టాలి, అక్కడ అది పెట్టాలి. టెంపుల్కి దేవుడు ఉండేదానికి వాస్తు ఏమిటి? దేవుడికి పవర్ తగ్గిపోతుంది. మనం కూడా దేవుడికి పవర్ ఇచ్చేది కూడా మనమే. ఇలాంటి వేషాలు. ఆగమము అంటే గీత ఆగమము, ఉపనిషత్తులు, రమణ మహర్షి బోధలు ఆగమం కదా అవి. రామతీర్థ బోధలు, శ్రీరామకృష్ణ పరమహంసుల యొక్క బోధలు, వీటిని ఆగమములు అంటారు. అవి అలా వచ్చాయి. వాటిని అర్థం, వాటిని తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోవాలంటే పారాయణ వీరం కాదు, తెలుసుకోవాలి. కాబట్టి అవి పారాయణ అనేప్పటికీ తెలుసుకోకుండా పారాయణ చేస్తున్నారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. తెలుసుకుని పారాయణ చేస్తున్నారంటే పర్వాలేదు. ఒక మహా ఒక మంచి విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు, ఉత్తరకాశీలో ఉంటారు, మంచి భాష్య పాఠాలన్నీ చెప్తూ ఉంటారు. ఆయన నాతో అన్నారు, నేను ఏడాదికి ఒకసారి పారాయణ పెడుతున్నానండి, ఎందుకంటే వీళ్ళకి మొత్తం అంతా తెలుసు, మొత్తం అంతా ఒక్కసారి చదివితే కవర్ అయితే అది బుద్ధికి వచ్చి వాళ్ళకి వికాసం వస్తుందని నాకు అనిపించి నేను పారాయణ పెట్టిస్తున్నాను అన్నారు. చాలా బాగుందండి అని చెప్పాను. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే రెండింటే నేను తప్పకుండా వస్తాను చెప్పాను. అవకాశం ఉంటే మనం కూడా వెళ్ళి పారాయణ చేయొచ్చు, తెలుస్తూ ఉంటుంది. అంతేగాని ఏమీ తెలియదు. సంస్కృతంలో విభక్తి జ్ఞానం కూడా లేకుండా మీకు రామశబ్దం వచ్చినా రాదండి రామశబ్దం, అసలు అది ఏమిటో కూడా మేము ఎప్పుడూ అడిగాం. మరి ఏం చేస్తున్నారు? సుందరకాండ పారాయణ చేస్తున్నారు. మీకు ఏం తెలుస్తుంది దాంట్లో? ఏముందో ఏమీ లేదు. అలా ఉంటే ఎలాగా? కాబట్టి తెలుసుకోవాలి. ఆగమ అర్థేషు శ్రద్ధధానత. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసునండి? ఉంది. ఉంది, ఉందా లేదా? ఉంది. బ్రహ్మకర్మ బ్రాహ్మణ జాతే కర్మ బ్రహ్మకర్మ స్వభావజం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అని ఇలాగ నాలుగు గ్రూప్స్ కింద పెట్టారు. ఆ గ్రూపుని జాతి అన్నారు. మీరు పుట్టుకతో పెట్టుకోకండి దాన్ని, స్వభావాన్ని బట్టి. సో బ్రాహ్మణుని యొక్క స్వభావం ఇది. అంటే జాతని ఎందుకన్నారంటే అనేక వ్యక్తుల యొక్క సమాహారమునకు జాతి అంటే అనేక వ్యక్తులు ఒకచోట చేరితే దాన్ని జాతి అంటారు. ఇటువంటి జనులందరూ ఒకచోట చేరితే అది బ్రాహ్మణ జాతి అనబడుతుంది. ఓకే, పుట్టుకంటే కులమే, కులమంటే పుట్టుక, వర్ణమంటే పుట్టుక లేదు. స్వభావం నుంచి ఈ కర్మ పుడుతుంది. యదుక్తం స్వభావ ప్రభవైర్గుణై ప్రవిభక్తాని ఇతి తదేవోక్తం స్వభావజమితి. పైన చెప్పారు కదా, స్వభావం నుంచి గుణాలు పుడతాయి, గుణాల నుంచి కర్మలు పుడతాయి, కర్మలు విడిగా విడివిడిగా ఉన్నాయి అని చెప్పారు కదా. అదిగో ఆ స్వభావమే ఇక్కడ చెప్పబడ్డది. శ్లోకం అయిపోయింది. తర్వాత శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షత్రకర్మ స్వభావజం. శౌర్యం, శౌర్యం అంటే ఏమిటో తెలుసునండి? షేర్ అని మీరు హిందీలో వింటారు, షేర్.
సింహము ఒంటరిగా ఉంటుంది, గుహలో ఉంటుంది, తను ఒక్కటే ఉంటుంది. తోడుండాలి నాకు అనే ఆలోచన కూడా సింహానికి ఉండదు. ఏనుగు పిరికి, దానికి చుట్టూ ఇంకో 10 ఏనుగులు ఉండకపోతే అది ఆ సింహం కళ్ళలోకి వచ్చి చచ్చిపోతుంది. దాన్నే సింహస్వప్నము అంటారు. ఏనుగు ఒంటరిగా ఉన్నప్పుడు దానికి నిద్రపడితే సింహం కళ్ళలోకి వస్తే భయపడి చచ్చిపోతుంది. కాబట్టి ఏనుగు ఏం చేస్తుందంటే 10 ఏనుగుల గుంపులో ఉంటుంది, ఒక్క ఏనుగు మీకు కనపడదు. ఎందుకంటే ఏనుగు ఒంటరిగా ఉండలేదు, దానికి భయం. సింహము ఒంటరిగా ఉంటుంది, దానికి పక్కన తోడు ఉండాలనేటువంటి అవసరం లేదు. దాన్ని శౌర్యము అంటారు. అంటే తన లోపల హృదయంలో నిర్భయత్వము అనే శౌర్యము. తర్వాత చాలామంది సైకలాజికల్గా డిపెండ్ అయి ఉంటారు, సైకలాజికల్ డిపెండెన్స్ అలా ఉంటారు. ఒక ఆయన అంటారు, నేను సన్యాసం తీసుకుందాం అనుకున్నాను కానీ నా భార్య పక్కన లేకపోతే నాకు రోజు గడవదు. అంటే నేను అన్నాను, మీరు సన్యాసం గురించి చింత చేయకండి, సన్యాసం అక్కర్లేదు. అప్పుడప్పుడు హృషికేశ్ వచ్చినప్పుడు ఈ సన్యాసులు అందరూ కనపడితే ఏవేవో ఐడియాస్ వస్తాయి, అక్కర్లేదు. అలాగేం అక్కర్లేదు, మీరు ఉన్న చోట మీరు ఉండండి. కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మీరు అన్నమాట, దాన్ని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నా భార్య లేకపోతే నాకు రోజు గడవదు అని మీరు ఒక శిలాశాసనంలాగా రాసి పెట్టేసుకున్నారు, అది చాలా కొంపలు ముంచే సమాచారం. అది మీరు యు ఆర్ ఫర్ సీరియస్ ట్రబుల్. ఎందుకంటే ఆ విధంగా దాన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు. దానివల్ల మీకు సుఖం ఉండదు, మీకు శాంతి ఉండదు, అమ్మగారికి సుఖము శాంతి ఉండదు. మీరు పెట్టుకున్న ఆ లక్షణం చాలా చెడ్డ లక్షణం. మీరు ఇంట్లో ఉండండి, అమ్మగారితోటే ఉండండి, కానీ ఇండిపెండెంట్గా, సైకలాజికల్లీ ఇండిపెండెంట్గా మీరు ఉండండి. అమ్మగారి కూడా అలా ఉండేట్లా నేర్పండి. ఎందుకంటే మనం జీవితంలో ఒక టైంలో కలుసుకుంటాం, ఇంకో టైంలో విడిపోతాం. ఇద్దరూ కలిసి వేదాంత క్లాసుకు రావడం ఉంటుంది తప్ప ఇద్దరూ కలిసి యమలోకానికి వెళ్ళడం ఉంటాం ఏమి ఉండదు. ఎవరి దారి వారిదే, ఎవరికి వారే యమునా తీరే. కాబట్టి ప్రేమగా ఉండడము, కావలసిన సర్వీస్ అంతా చేయడము, ఇండిపెండెంట్గా ఉండడము. ఫిజికల్ కాదు, ఫిజికల్ డిపెండెన్స్ ఉంటుంది, అమ్మగారికి అయ్యగారి మీద ఉంటుంది, అయ్యగారికి అమ్మగారి మీద ఉంటుంది. సైకలాజికల్ ఇండిపెండెన్స్, దాన్ని శౌర్యము అంటారు. అది ఉండాలి. క్షత్రియ అది ఉంటే అది క్షత్రియ లక్షణం, అది ఉండాలి. ఏమండే తర్వాత కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం ఉండాలి. నరేంద్ర మోడీ గారిలాగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఆ రామకృష్ణ మిషన్ అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకుంటాను అని కోరారు. ఆయన పేరు ఏదో ఉంది, ఆస్థానందో ఏదో ఉంది, ఆయన లేరు ఇప్పుడు, 5-6 ఏళ్ల క్రితం ఎప్పుడో పోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు సన్యాసం ఇప్పించమని కోరారు. కోరితే ఆయన అన్నారు, నీకు సన్యాసం కాదయ్యా, నువ్వు కర్మయోగిగా ఉండు, నీ వల్ల సమాజానికి క్షేమం కలగాలి. సన్యాసం ఇచ్చి కూర్చోబెడితే ఆ ఫీల్డ్ అక్కడి నుంచి ఒక మనిషిని అవతలకి లాగేసినట్టు అయిపోతుంది, వద్దు నువ్వు సన్యాసం వద్దు, అలాగే ఉండని బ్రహ్మచారిగానే ఉండని చెప్పారు. అదే బ్రహ్మచారిగా అంటే ఒంటరిగానే ఉండని చెప్పారు. ఆయన చేసిన ఆలోచన ఈనాడు మనకి మంచి ప్రైమ్ మినిస్టర్ని ఇచ్చింది. ఎందుకంటే భయం అన్నది ఎరగరు, ఎన్ని ఆటంకములు వచ్చినా ఎదుర్కోవడమే తప్ప చునౌతి ఇంకో చునౌతి దేనా, సవాళ్లను ఎదిరించడమే తప్ప సవాలుకి తల వంచడం అనేది లేదు. అది శౌర్యము అంటారు. శౌర్యము విమానంలో వెళ్ళిన వాడిది శౌర్యము, వాడిని పంపించిన వాడిది శౌర్యము, దానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ది శౌర్యం. అది డీపెస్ట్ శౌర్యం అది. ఇవి బాహ్యమైన శౌర్యములు. కాబట్టి ఆ శౌర్యము క్షత్రియ ధర్మము. రేపు క్లాస్ లేదు,
మళ్ళీ శనివారం నాడు ఈ శ్లోకం పూర్తి చేస్తున్నాను. ఓం పూర్ణమిదం పూర్ణమిదం ఓం.